నక్షత్రములు గడిచిన కాలమంతయు అద్భుతమైన మీ సజీవ రెక్కల చాటున భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నా. ఈ నూతనమైన దినంలో నూతనమైన అవకాశములతో తిరిగి నన్ను నిలబెట్టి వాడుకున్న దేవ, ఈ దినమంతయు మీ మహిమాన్వితమైన గొప్ప పాత్రగా నిలిచే నడిచే మీ అనుదిన ఆత్మ సంబంధమైన సహాయాన్ని నా పట్ల మెండైన నిండైన రీతిలో అనుగ్రహించి ఉన్నావు. అందును బట్టి మీకు వందనాలు ప్రకటిస్తున్నాను తండ్రి. దినాన జరిగేటువంటి శుక్రవార ఆరాధన బహాశ్రవాదకరమైన శక్తివంతమైన మిక్కిలు మహిమాన్వితమైన రీతిలో జరిగినట్లుగా ఎట్టి యోగ్యత ఎన్నికలైన నన్ను ఏడంతల ఆత్మతో ఎత్తిపట్టుకుని బలమైన దక్షిణ హస్త నిక్షేపణతో మీ గొప్ప వాక్శక్తి ప్రకటింపజేసే కృప నాకు అనుగ్రహించమని, నేను మాట్లాడుతుండే కదా నేను కాదు కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని పూర్తిగా నా నోటిని నా మాటని నా శరీరం అంతటిని కూడా మీ ఆధీన స్వాధీనంలో ఉంచుకుని వచ్చి ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ జీవం కలిగిన మీ వాక్యం వల్ల హృదయ లోతుల్లో ప్రవేశింపజేసి మీ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చగోరేటువంటి పరిపక్వత వచ్చు ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించమని నా జడని యేసు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఆ మాట చెవుని పడిన దగ్గర నుంచి నీరైపోయినమ్మా, నీరు గారిపోయిన మనిషిని ఇప్పటికే ఆ వేదన ఆ బాధ దూరం వల్ల చాలా వాక్యం చెప్పగలను కూడా అనుకోలేదు నేను ఇక్కడ వరకు వచ్చే వరకు. అంత కలచబెట్టేసింది, ఆ కలత పెట్టింది, అంత ఇబ్బందికరమైన వార్త అది. ఏం తెలియనట్టే ఉన్నాను, ఏం చేస్తాం, ఇంకా తప్పదంతే. ఏదైనప్పుడు కూడా దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి జూన్ మాసం బల్లారాధన పూర్తి చేసుకుని మరొక శుక్రవార ఆరాధనలో పాలు పుంపులు పంచుకున్నటకు దేవుడిచ్చిన మహాకృపకే వందనాలు ప్రకటిస్తూ గట్టిగా హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. చక్కని రీతిలో మళ్ళీ మనందరం కూడా కలిసి దేవుని స్తుతించేటువంటి కృపను పొందుకున్న మన దేవునికే మహిమ చల్లాలని నేనైతే ఆశపడతా ఉన్నా. ఏదైనప్పుడు కూడా గడిచిన ఆ బల్లారాధన కూడిక చాలా గంభీరమైన రీతిలో జరుగుటకు దేవుడు కృప చూపాడు. చాలా అద్భుతమైనటువంటి విషయం మీద కూడా పరిశీలించడానికి దేవుడు ఒక అనుమతి మనందరం కూడా పొందుకోగలిగాం. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరైతే మరి గ్రహించగలిగారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరైతే మీరు ఆలోచన చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ గడిచిన మే నెల మాసపు నుంచే కూడా సామెతలు అనే గ్రంథం మీదుగా చాలా ఎక్కువగా పరిశీలించడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. మీరు గ్రహించండి, గ్రహించకపోండి, ఇంచుమించు మే మాసపు ఆరంభం నుంచి కూడా సామెతల గ్రంథం మీద ఎక్కువగా పరిశీలన చేయడానికి దేవుడు కృప చూపుతా ఉన్నాడు. ఎలాంటి విషయాలు మీద పరిశీలన చేసాం? శ్రద్ధ గలవాడు ఐశ్వర్యంతుడవును అనేటువంటి మాట. ఇంకేం మాట్లాడి తెలియ ప్రకటించుకుందాం చెప్పండి. హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రం ముఖం ఎలా ఉంటుంది? తేటగా ఉంటుంది. కీడు చేయువానికి ప్రతి కీడు చేయొద్దు. ఇలాంటి విషయాలన్నీ కూడా సామెతల గ్రంథంలో నుంచి పరిశీలించుకోవడానికి దేవుడు కృప మనందరి మీద కూడా కనుపరిచాడు. ఈ దినాన్న కూడా సామెతల గ్రంథం మీద ఒక అద్భుతమైన విషయాన్ని పరిశీలించడానికి దేవుడు ఒక ఉన్నతమైన అనుమతి మనం అందరం కూడా పొందుకోగలిగి ఉన్నామని చెప్పి నేనైతే సంతోషిస్తా ఉన్నాను. ఏదైనప్పుడు కూడా సామెతల గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం అంటాను. సామెతల గ్రంథం ఎందుకు అంత అద్భుతమైనటువంటి గ్రంథం అండి అనేటువంటి మాట కానీ నన్ను అడిగితే దాని యొక్క జవాబు మాత్రం నేను ఒకటే చెప్పగలను, చాలా ఆధ్యాత్మిక మేలులతో పాటుగా చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి గ్రంథం ఏదన్నా ఉందంటే అది సామెతల గ్రంథమే. మేలులు పొందుకుంటాము, అలాగే జ్ఞానాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి అంటే సామెతల గ్రంథం చాలా చక్కని రీతిలో ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఉపయోగపడతా ఉంటుంది అంటాను. అలాగే సామెతల గ్రంథం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, సామెతల గ్రంథాన్ని పరిశీలించడం వల్ల మనకు వచ్చేటువంటి లబ్ధి ఏంటి అనే ఆలోచన కానీ మనకుంటే అనేకమైన మేలులు ఉన్నాయి, అనేకమైన లాభాలు ఉన్నాయి. కానీ కొన్ని లాభాలు అయితే దినాన్న త్వర త్వరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నేను అంటాను సామెతల గ్రంథాన్ని పరిశీలించడం వల్ల, సామెతల గ్రంథాన్ని ధ్యానించడం వల్ల ఒక మానవుడికి వచ్చేటువంటి లాభం ఏంటి అంటే చెడ్డవాడిని మంచివాడిగా మార్చేటువంటి గ్రంథం ఈ సామెతల గ్రంథమే. బుద్ధిహీనుణ్ణి బుద్ధిమంతుడిగా మార్చగలిగే గ్రంథం ఈ సామెతల గ్రంథమే. భక్తిహీనుల్ని భక్తునిగా మార్చగలిగేటువంటి గ్రంథం కూడా ఈ సామెతల గ్రంథమే అంటారు. నేను ఒక మాటలో చెప్పి ముందుకు వెళ్ళిపోతాను చూడండి. సామెతల గ్రంథాన్ని కానీ మనం ధ్యానిస్తూ మన యొక్క జీవన శైలిలో దాన్ని అలవాటుగా మార్చేసుకుంటే, మన సామెతల గ్రంథంలో పరిశీలిస్తున్న ప్రతి మాటనే కూడా
ధ్యానించడంతో పాటుగా దాన్ని అభ్యసించగలిగినట్టయితే బైబిల్లో మాట ఉంటది, లోకం అంతా తిరిగినా ఒక్క నీతిమంతుడు కూడా లేడని. ఆ మాటను కొట్టివేసిన వాళ్ళు అయిపోతాం అంటాను నేనైతే. నిజంగా సామెతల గ్రంథంలో ఉన్న విషయాల్ని ధ్యానిస్తూ దాన్ని అభ్యాసం చేస్తూ మన జీవితంలో దాన్ని అలవాటుగా మార్చుకోగలిగితే ఈ మాట కొట్టివేయబడతాది అని అంటాను నేనైతే. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బుద్ధిహీనుణ్ణి బుద్ధిమంతుడిగా మార్చగలిగే గ్రంథం ఈ సామెతల గ్రంథం, భక్తిహీనుణ్ణి భక్తునిగా మార్చగలిగేటువంటి గ్రంథం ఈ సామెతల గ్రంథం, సామర్థ్యం లేనటువంటి వాణ్ణి సామర్థ్యవంతుడిగా మార్చగలిగేటువంటి గ్రంథం ఈ సామెత గ్రంథం. ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైనటువంటి చెడ్డవాడిని సైతం మంచివాడిగా మార్చగలిగే శక్తి ఈ సామెతల గ్రంథానికి ఉందంటాను. అయితే బైబిల్ అంతా కూడా వ్యర్థం అండి, నిష్ప్రయోజనం అండి అంటే నేను ఒప్పుకోవట్లేదు. కానీ సామెతల గ్రంథం మాత్రం ఒక మానవుని యొక్క పరిపక్వతలోకి నడిపించే గ్రంథం అంటాను. సామెతల గ్రంథం మాత్రం ఎలాంటి మనిషినైనా సరే మార్చగలిగేటువంటి గ్రంథంలో కూడిన మాటలన్నీ గ్రంథంలో ఉంటాయని నేనైతే అంటాను. అయితే అసలు మంచివాళ్ళు అంటే ఏంటి, మంచివాళ్ళు చేసేటువంటి పనులు ఏ విధంగా ఉంటాయి, మంచివాళ్ళల్లో కనబడేటువంటి లక్షణాలు ఏంటి, అసలు మంచివాళ్ళు అని దేవుడు ఎవరిని చూసి పిలుస్తాడు అని ఆలోచన చేస్తే మంచివాళ్ళల్లో ఉండేటువంటి లక్షణాలు, అసలు దేవుని దృష్టిలో మంచివాళ్ళు అని ఎప్పుడు పిలువబడతామో, మంచివాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క అనుభవాలు ఎలాగుంటాయి అనే ఆలోచనతో కూడినటువంటి ఒక చక్కని మాట మీద ఈ దినాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నిద్దాం. చూడండి, సొలొమోను భక్తుడు రాసినటువంటి సామెతల గ్రంథంలో ఆ మాటను నేను గ్రహించడానికి దేవుని యొక్క కృప మనందరి పట్ల కూడా కనుపరచబడతా ఉంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయానికి అనే దినాన్న ప్రధాన అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే మంచి వాళ్ళంటే ఎవరో, మంచి వాళ్ళల్లో కనబడేటువంటి లక్షణం ఏంటి, మంచి వాళ్ళు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అని ఆలోచన చేస్తే 13వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం ఇదనాన్న ప్రధాన అతి ప్రాముఖ్యమైన అంశంగా తీసుకున్నట్టయితే ఒక చక్కని మాట చోట కనబడతా ఉంది. త్వర త్వరగా పరిశీలించడానికి ప్రయత్నించండి. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు అనే మాట కనబడదు. దేవుని దృష్టిలో మంచివాళ్ళుగా ఎప్పుడు మనం కనుపరచబడతామంటే మనం కన్నటువంటి బిడ్డల్ని ఆస్తికర్తలుగానే చూస్తామో చేస్తామో తప్ప భిక్షం ఎత్తుకునేటువంటి వాళ్ళుగా మాత్రం ఉండడానికి మనం ఇష్టపడము అని చెప్పి లేఖనాలు సెలవిస్తాము. చాలా అర్థం కానిటువంటి మాటగానే కనబడతా ఉంది, కానీ దాని యొక్క అర్థాన్ని ఆత్మమూలంగా తెలుసుకున్న నేను మాత్రం మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో విడమిర్చి చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అసలు అర్థం ఉందంటారా మాటకి? మంచివాడు తన పిల్లలకి పిల్లల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడంటే అది ఎవరికైనా మానవ సంబంధమైన మేధస్సుకి అర్థమయ్యేటువంటి మాట అంటారు, అది అర్థమయ్యే మాట అంటారు. ఎవరికి అర్థం అసలు సంబంధమే లేదు. మంచివాడికి పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయడానికి సంబంధము పొంతు లేనటువంటి మాటగానే కనబడతా ఉంది. కానీ ఆత్మమూలంగా నేను గ్రహించిన విషయాన్ని తెలుసుకున్న నేను మాత్రం దేవుని స్తుతించకుండా అయితే ఉండలేకపోతా ఉన్నాను. మంచి వాళ్ళంటే ఎవరో, మంచి వాళ్ళలో ఉండే లక్షణం ఏంటి, మంచి వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటి అనే పరిశీలన ఈ దినవంతా కూడా జరిగించడానికి, దినవంతా అనకూడదు, మీరు ఫీల్ అవుతారు దినవంతా కాదు 2-3 గంటలు మనం పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైనప్పుడు కూడా సామెతలు సొలొమోను రాసినటువంటి సామెతలు 13వ అధ్యాయానికి మీరు పేరు పెట్టేటువంటి పేరు ఏంటండి పాస్టర్ గారు అని కానీ మీరు అడిగితే, ఈ 13వ సామెతకి మీరు పెట్టేటువంటి బిరుదు ఏంటండి, లేకపోతే మీరు పెట్టేటువంటి పేరు ఏంటండి అని అడిగితే దానికి నేను పెట్టే పేరు ఏంటి తెలుసా, సరిదిద్దుకొనుట వల్ల వచ్చేటువంటి మేలు అని అంటాను. 13వ సామెత అంతటికే కూడా నేను పరిశీలించి తేల్చి చెప్పేటువంటి విషయం ఏంటంటే సరిదిద్దుకోవడం వల్ల వచ్చేటువంటి లబ్ధి, సరిదిద్దుకోవడంలో ఉన్న విలువ అనేటువంటి మాట ఈ అధ్యాయానికి చాలా చక్కగా అందిస్తుందని అంటాను. అయితే ఎవరైతే తెలిసి తెలియక చేసిన తప్పుల్ని తెలుసుకొని సరిదిద్దుకుంటారో, ఎవరైతే అజాగ్రత్తగా బ్రతుకుతూ ఒకనొక సమయంలో జాగ్రత్తగా మసులుకోవడానికి ఇష్టపడతారో, తెలిసినటువంటి తప్పిదాన్ని విడిచిపెట్టి
తెలుసుకునే మార్పుల్లోకి ఎప్పుడైతే ఒక వ్యక్తి నడవడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి పొందుకునే మేలు లాభము లబ్ధి ఏ విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసేటువంటి అధ్యాయమే ఈ 13వ సామెత అంతా కూడా. అట్టి సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, మంచివాడు ఎప్పుడూ కూడా తన పిల్లల్ని ఎలాంటి వాటికి కర్తలుగా జరిగి ఉంచుతాడంట, ఆస్తులకు కర్తలుగా ఉంచుతాడంట. ఎవరో మంచివాళ్ళు అంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వాస్తవానికి దేవుని దృష్టిలో ఎవరు మంచివాళ్ళు, దేవుని యొక్క బిడ్డల దృష్టిలో ఎవరు మంచివాళ్ళు, సమాజంలో ఒక వ్యక్తి మంచివాడు అని ఎప్పుడు ముద్రలు పొందుకుంటాడు అనే ఆలోచన చేస్తే దానికి ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా, ఆడు ఎప్పుడూ కూడా తన బిడ్డలను ఆస్తికర్తలుగా ఉంచడానికి ఇష్టపడతా ఉంటాడు. ఎప్పుడైతే వైవాహిక జీవితాన్ని ప్రారంభించామో ఆ వైవాహిక జీవిత ప్రారంభం వల్ల బిడ్డలను మనం కనగలిగామో ఆ బిడ్డల్ని ఆస్తులమంతులుగా మార్చేవాడే మంచివాడు అంటాను నేనైతే. ఆడు మాత్రమే దేవుని దృష్టిలో మంచివాడిగా పరిగణించబడతాడని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మానవులుగా మానవ సంబంధమైన మేధస్సుల్లో నడిపించబడుతున్న వ్యక్తులుగా మనం మంచోళ్ళని మంచివాళ్ళు అని ఏ లక్షణాన్ని బట్టి అంటూ ఉంటాం, వాడు మంచుడండి, వాడు చాలా చాలా మంచుడండి, చాలా మంచి బుద్ధి కలిగిన వ్యక్తి అండి అని చెప్పి ఒక వ్యక్తి యొక్క లక్షణాన్ని చూసినప్పుడు లేకపోతే వ్యక్తి యొక్క క్రియలు చూసినప్పుడు మంచుడండి అని చెప్తూ ఉంటాం. అవునంటారా కదంటారా, ఎప్పుడు అంటాం, అవతల వ్యక్తి మనం ఎదురు పడినప్పుడు, ఎప్పుడైనా ఆ వ్యక్తి గురించి ప్రస్తావించుకుంటున్నప్పుడు, ఎప్పుడైనా వ్యక్తి యొక్క నామస్మరణ జరుగుతున్నప్పుడు, అబ్బా అబ్బాయి సూపర్ కుర్రాడండి బాబు, చాలా మంచివాడండి బాబు, ఆవిడ చాలా మంచివాడండి బాబు అని ఎప్పుడు అంటూ ఉంటాం చెప్పండి. మంచి వాళ్ళుగా మనం ఒక వ్యక్తిని ఎప్పుడు పరిగణిస్తూ ఉంటాం చెప్పండి, చెప్పండి తప్పులేదు. మంచి వాళ్ళుగా మనం ఎప్పుడు ఒక వ్యక్తిని పరిగణిస్తూ ఉంటాం, వాడు మంచోడండి అని ఎప్పుడు అనగలుగుతూ ఉంటాం చెప్పండి, త్వర త్వరగా చెప్పాలి, టైం అవుతుంది, చెప్పండి రా, చెప్పండి ఎటమా, అది ఏ పనులు అయ్యి మంచి పనులే, ఎందుకు చెప్పరా, ఎప్పుడు మంచోడు అంటాం, ఒక కుర్రుండైనా ఒక అమ్మాయి అయినా ఒక ఆడవండినా ఒక మగవండి అన్న మంచోడండి ఆయన, ఆవిడ చాలా మంచివాడండి, ఆడు చాలా మంచోడండి బాబు, కుర్రోడు చాలా మంచోడండి బాబు అని అనే మాట ఎప్పుడు పలకగలుగుతాం, ఏ కారణాలను బట్టి చూసినప్పుడు మనం పలకగలుగుతూ ఉంటాం చెప్పండి. ఎవరికైనా సహాయం చేస్తున్నారనుకోండి, మా చాలా మంచోడండి బాబు అని అంటాం. ఎవరికైనా దాన ధర్మ కార్యక్రమాల్లో చేతులు ఇస్తున్నాడు అనుకోండి, గుప్పులు విస్తారంగా చెప్తున్నాడు అనుకోండి, ఎవరికైనా మేలు జరిగిస్తున్నాడు అనుకోండి, వెంటనే ఆ లక్షణాన్ని ఆ పనిని జరిగి చూసినటువంటి మనం వెంటనే మంచోళ్ళండి అంటూ ఉంటాం. త్రాగుడు అలవాటు లేదనుకోండి, సిగరెట్ అలవాటు లేదనుకోండి, పేకాట జోదము ఇలాంటి వ్యసనాలు ఏమీ కూడా వ్యక్తికి లేదనుకోండి, చాలా మంచోడండి బాబు, ఏ మందు అలవాటు లేదండో, సిగరెట్ అలవాటు లేదండి, ఏ చెడు వ్యసనాలు లేవండి అని చెప్పి వ్యసనాలు లేనప్పుడు మంచోడని అంటూ ఉంటాం. అవునా కదా, ఒకడు ఊసో కోల ఉండదని బాబు, ఆయన పని ఆయనే చేసుకుంటూ వెళ్ళిపోతాడండి, చాలా మంచోడండి బాబు అని అంటూ ఉంటాం. ఎప్పుడు ఆ వ్యక్తిలో వ్యసనాలు లేనప్పుడు, ఆ వ్యక్తి ఎవరిని పట్టించుకోకుండా ఆయన పని ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, లేదంటే వ్యక్తి నలుగురు సహాయ నిధులు అందించేటువంటి వ్యక్తిగా, లేకపోతే నలుగురికి తన దయను చూపేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మంచోడండి, మంచావడండి, మంచి ఆయనండి అని అంటూ ఉంటా. కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారంగా మంచి వాళ్ళు, వ్యసనాలు లేనోళ్ళు, సహాయాన్ని చేసేటువంటి వ్యక్తులు మాత్రమే మంచోళ్ళు కాదు, ఇంతకంటే మంచోళ్ళు ఎవరో దేవుని దృష్టిలో అంటే కన్నటువంటి పిల్లల్ని ఆస్తికర్తలుగా చేసేవాడే మంచోడు. అర్థమయ్యేలా చెప్తాను, అంటామా లేదా, మనం తాగివాడిని చెడ్డోడు అంటాం, మనం తిరిగిపోతున్న చెడ్డోడు అంటాం అంటాం, లేదంటే గౌరవం ఇవ్వలేనోడిని, ఎవరికి కూడా 4 రూపాయలు పెట్టలేని వాళ్ళు అందరినీ కూడా చెడ్డగా మనం భావిస్తూ ఉంటాం. అంటే త్రాగి వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు, త్రాగని వాళ్ళు అందరూ కూడా మంచోళ్ళా, అడుగుతున్నానమ్మా, తాగి వాళ్ళు అందరూ పనికిమాలోళ్ళండి, వ్యసనాలు ఉన్న వాళ్ళందరూ బుద్ధిహీనులండి, మిగతా వాళ్ళందరూ మంచోళ్ళు అన్న దానికి అర్థం, సహాయం చేసి ప్రతి ఒక్కడు మంచోడు అన్న దానికి అర్థం, మందుబాటులు ముట్టిన ప్రతి ఒక్కడు కూడా మంచోడన్న దానికి అర్థం కాదు. మందుబాటులు ముట్టినోళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు, మందు అనేటువంటి వ్యసనం లేనోళ్ళలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. ఓ మాట చెప్తున్నాను చూడండి, చూడీదారు వేసుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా మంచిది కాదు, జీన్ ప్యాంట్ వేసుకునే ప్రతి ఆడదే కూడా చెడ్డదే కాదు, కొంగు కప్పుకునే ప్రతి వ్యక్తి పరిశుద్ధమంతురాలు కాదు, కొంగు లేని ప్రతి వ్యక్తి కూడా అపరిశుద్ధురాలు కాదు,
ప్రతి ఒక్కరిలోని మంచి ఉంది చెడు ఉంది. బాహ్య సంబంధమైనటువంటి వస్త్రధారణను బట్టి, బాహ్య సంబంధమైన పనితీరును బట్టి మంచివాడండి చెడ్డవాడండి అని అనడానికి వీలు లేదంటాను నేను. మంచితనం అనేది బాహ్య సంబంధమైన దానికి పరిమితం అయిపోయింది కాదు, కానీ మంచితనం అనేది హృదయానికి సంబంధించిన విషయం అంటాను నేను. హృదయానికి సంబంధించిన విషయం. తాగేసు వాళ్ళందరూ ఎదవలు కాదమ్మా, తాగేసు వాళ్ళందరిలోనే మంచోళ్ళు ఉన్నారు, తాగులు లేని వాళ్ళు కూడా దరిద్రులు ఉన్నారు. చూడీదారులో ఫుల్గా బట్టలు వేసుకుని కప్పుకున్న ప్రతి ఒక్కతే మంచిది కాదు, బట్టలు ఇప్పుకొని తిరిగేటువంటిది అంతా కూడా చెడ్డదే కాదు. వాళ్ళల్లోనే ఉన్నారు, వీళ్ళల్లో ఉన్నారు. కానీ మనం ఎలా చూస్తూ ఉంటుంది తెలుసా, తాగినోడు ఎప్పుడు కూడా చెడ్డోడే, తాగినోడు ఎప్పుడు కూడా చెడ్డోడే. వస్త్రాలు సరిగ్గా లేకపోతే వాడు చెడ్డోడే. వాడికి ఏమన్నా జూతము అలవాట్లు ఉన్నాయి అనుకోండి, వాడు చెడ్డోండిగానే మనం చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి దేవుని దృష్టిలో చెడ్డోడు ఎవడ తెలుసా, ఎవరైతే పిల్లల్ని కనేసి బాధ్యత లేని రీతిలో ముందుకెళ్తూ ఉంటారో అట్టి వారందరూ కూడా చెడ్డవాళ్ళైన దేవుని దృష్టిలో. అటు వాళ్ళందరూ కూడా చెడ్డవారే, ఇంక అందులో సందేహం లేదు. కానీ చాలామంది అనుకుంటారు త్రాగివాడు ఎప్పుడు కూడా చెడ్డాడు, తిరిగివాడు ఎప్పుడు కూడా చెడ్డాడు. కాదమ్మా, త్రాగుబోతులు త్రాగుడు అనేటువంటి వ్యసనం లేని వాళ్ళు కూడా, త్రాగుడు తనం లేని వాళ్ళు కూడా దరిద్రులు ఉన్నారు, దౌర్భాగ్యులు ఉన్నారు, నికృష్టులు ఉన్నారు. వాళ్ళకి వ్యసనం అయితే లేదు, కానీ హృదయం అంతా కూడా కుళ్ళిపోయి ఉంటుంది. కొంతమంది మీకు తెలియదు అంతే, బయటికి కనబడరాళ్ళు, కానీ తాగుబోతుల వాళ్ళు ఎక్కువగా బయటికి కనబడిపోతూ ఉంటారు. అమెరికాలో ఒక విషయం జరిగింది, నన్ను ఎంతో కలచవేసింది ఆ విషయం అంటాను నేను. అమెరికాలో రెగ్యులర్గా మనం వినేటువంటి వార్తలు ఏమై ఉంటాయంటే, గన్నెట్టి ఓ నలుగురిని కాల్ చేశాడు, షాపింగ్ మాల్లోకి వెళ్ళి చాలా విస్తృతంగా గన్నతో ఎదురుదాడి దిగాడు అని చెప్పి, చిన్న చిన్న పిల్లలు టీనేజ్ వయసు ఉన్న వాళ్ళు యవనస్తులే, 18, 20, 25 వయసు మధ్యరస్తులే చాలామంది ఇంకొక వ్యక్తిని చంపేసినట్టుగా అమెరికాలో ఎక్కువగా వార్తలు వినబడతా ఉంటాయి. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ అమెరికా దేశ ప్రజలకి గన్న వాడడానికి లైసెన్స్ ఉంటుంది. వాళ్ళకి లైసెన్స్ టీనేజ్ దాటిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ అప్లై చేసుకోవడానికి ఆ దేశ ప్రభుత్వాలు అనుమతిచ్చారు. మన భారతదేశానికి అయితే లేదు. మన భారతదేశానికి కానీ గన్న లైసెన్స్ ఉందనుకోండి, నీళ్ళు ఇవ్వలేదండి, బిందు పట్టుకొని ఇవ్వలేదని కూడా కాల్చేస్తుంటారు. వాళ్ళు తెలుసు, మన భారతదేశ ప్రధానులకి ప్రభుత్వాలు తెలుసు, నీళ్ళు ఇవ్వలేదు నా బిందు తీసేసిందని చెప్పి కాల్చిన కాల్చేస్తారు మనల్ని. లేకపోతే భర్త గారు తాగేసి వచ్చాడని చెప్పి టఫీ అని కాల్చిన కాల్చేస్తే. అందుకే మన భారతదేశ పౌరసత్వానికి అందరికీ గన్ అనేది లైసెన్స్ అనేది అనుమతి ఇవ్వలేదు. కానీ అమెరికాలో మాత్రం ఎక్కువగా అనుమతి ఉంది. ఎవరైనా సరే మాకు ప్రాణహాని ఉందండి, మాకు భయం అనేది కలుగుతుందండి, కాబట్టి మా రక్షణ కొరకు మా భద్రత కొరకు మాకు ఒక ఆయుధం కావాలండి, కానీ మనం నోటీస్ పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని తగిన రీతిలో వాళ్ళందరూ కూడా వాటిని పరిశీలించి లైసెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే కొంతమంది యవనస్తుల్లో ఒక యవనస్తుడు ఇంచుమించు గన్న పట్టుకుని వచ్చేసి ఒక పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోయి చాలా విజృంభించేశాడంట. చాలా విజృంభించాడు. ఎంత ఇబ్బంది పెట్టేశారంటే గన్న పెట్టుకుని వెళ్ళిపోయి షాపింగ్ మాల్లోకి వెళ్ళి కాల్ చేస్తే ఉన్న పాటున 18 మంది చచ్చిపోయారు. ఇంచుమించుగా 20 మందికి పైగా క్షతగాత్రులు అయిపోయారు. కాళ్ళకి చేతులకి గన్న బుల్లెట్ తగలడం బట్టి వాళ్ళకి క్షతగాత్రులు అయిపోయారు, వికలాంగులుగా మారిపోయారు. ఆ వ్యక్తి దొరికేశాడు. ఆ యవనస్తుడికి 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వ్యక్తి పోలీసులు నిర్బంధించారు. నిర్బంధించి, ఒరే బాబు నువ్వు ఇలా ఎందుకు జరిగించవలసి వచ్చింది, ఎందుకు చేయవలసి వచ్చింది, నీకేమన్నా డ్రగ్స్ అలవాటు ఉందా, వ్యసనాలు ఏమన్నా అలవాటు ఉన్నాయా, మందు తాగేసి ఉన్నావా, నీ బుర్ర పనిచేయలేదంటే. మీకు విషయం తెలుసా, ఆ కాల్చినోడికి మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, డ్రగ్స్ అలవాటు అనేది లేదు, కానీ కాల్చేశాడు. ఇప్పుడు అడు మంచోడా చెడ్డోడా, డ్రగ్స్ అలవాటు లేదు కదండి, తాగుడు అలవాటు లేదు, సిగరెట్ కాల్చడంట, చాలా మంచోడు. ఓ 18 మంది చంపేశాడు, ఆడు మంచోడా చెడ్డోడా, ఇడమ్మా చెప్పండమ్మా, చెడ్డోడే. ఈ రోజున మందు తాగేశాడు, సిగరెట్ కాల్చేశాడు, అది అక్కడ కనబడింది, సినిమా చూస్తుందన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళేం కదమ్మా. ఆ వ్యసనాలు అలవాటు లేని వాళ్ళు కూడా భయంకరమైనటువంటి చెడ్డవారు ఉన్నారు, భయంకరమైన చెడ్డోళ్ళు ఉన్నారు.
కానీ మనం ఎప్పుడూ కూడా వ్యసనాన్ని బట్టి మరొక రకమైనటువంటి కారణాలను బట్టి మరొక రకమైన లక్షణాన్ని బట్టి ఆ వ్యక్తి చెడ్డోడండి ఆ వ్యక్తి మంచోడు అంటాం కానీ దేవుని దృష్టిలో ఎప్పుడు ఒక వ్యక్తి మంచివాడిగా కనబడతాడో దేవుడి దృష్టిలో ఎప్పుడు ఒక వ్యక్తి మంచివాడు అని అనిపించుకుంటాడంటే ఎప్పుడైతే వైవాహిక జీవితంలోకి ఆ వ్యక్తి ప్రవేశించి ఆ వైవాహిక జీవితాన్ని బట్టి బిడ్డలను పొందుకుంటాడో ఆ బిడ్డల యొక్క బాధ్యత ఆ బిడ్డల యొక్క విలువ అంతా కూడా ఎరిగి నడుచుకుంటాడో ఆ వ్యక్తే దేవుడి దృష్టిలో మంచోడు తప్ప పెళ్ళైన తర్వాత పిల్ల వంటి విలువ లేకుండా భర్త అంటే గౌరవం లేకుండా పిల్లలంటే బాధ్యత లేకుండా తిరిగే ప్రతి ఒక్కడూ కూడా నా దేవుని దృష్టిలో చెడ్డవాడే అందులో సందేహం లేదు ఇంకేది కూడా పెళ్ళైతే జరిగింది కానీ పిల్లలైతే కన్నారు కానీ పిల్ల అంటే పట్టింపు ఉండదు పిల్లలంటే పట్టింపు ఉండదు పిల్లం ఉందా పోయిందా అనే ఆలోచన కూడా ఉందో మా బతుకేదో మాదే అన్నట్టుగా తిరిగే ప్రతి ఒక్కడూ కూడా నా దేవుని దృష్టిలో చెడ్డవాడే తప్ప మంచివాడైతే కాదంటాను దేవుని దృష్టిలో ఎవరు మంచోళ్ళు అంటే చాలా కారణాలు ఉన్నాయి కానీ ప్రధానమైన కారణం మాత్రం ఒక వ్యక్తిలో తప్పకుండాలి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ పిల్లం మీద బాధ్యత కలిగి ఉండాలి ఎవరైతే పిల్లలను కన్ను ఉంటారో ఆ పిల్లల పట్ల విలువతో కూడినటువంటి బాధ్యతను ఎప్పుడైతే జరిగిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని దృష్టిలో మంచివాళ్ళు తప్ప పెళ్ళైన తర్వాత కూడా లెక్కలేని రీతిలో తిరిగే ప్రతి ఒక్కడూ కూడా దేవుని దృష్టిలో చెడ్డవాడే కొంతమందికి ఉండదు భర్త అంటే భార్యకి విలువ ఉండదు భార్య అంటే భర్తకి బాధ్యత ఉండదు తిన్నదా ఉన్నదా అన్న ఆలోచన కూడా ఉండదు కొంతమంది భర్తలకి పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారన్న ఆలోచన ఇంకిత జ్ఞానం కూడా ఉండదు పిల్లల్ని అయితే పంది పిల్లలకి అన్నట్టుగా కనేస్తూ ఉంటారు కానీ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు నన్ను కట్టుకున్నటువంటి భార్య సురక్షితంగా ఉందా ఆరోగ్యవంతురాలుగానే ఉందా లేకపోతే ఏమన్నా హీనతలతో బాధపడుతుందా అనే పట్టింపు లేకుండా తిరిగేటువంటి ప్రతి ఒక్కడూ కూడా నా దేవుని దృష్టిలో చెడ్డవాడే కిరాతకుడు అంటాను నేనైతే నేను కిరాతకులే కాదంటారమ్మా పెళ్ళైన కొత్త రోజుల్లో ఉన్న మోజు పిల్లలు పుట్టినప్పుడు ఉన్నటువంటి తొలి ప్రేమ కాలక్రమేణా పిల్లల మీద కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది తర్వాత కనబడదు ఆ ప్రేమ నేను మోజు అనే మాట ఉపయోగించకూడదు కానీ దాన్ని మోజు అని అంటాను మొదట్లో ఉన్నటువంటి ప్రేమ కాలక్రమేణా తగ్గిపోతుంది అనుకోండి దాన్ని మొదట్లో చూపించింది ప్రేమ అనిపించుకోదు మోజు అంటాను దాన్ని నిజమైన ప్రేమ మొదట్లో ఎలాగుందో ఆఖరి వరకు కూడా అలాగే ఉంటుంది కానీ కొంతమంది భర్తలు ఉంటారు లెక్క ఉండదు వాళ్ళకి అసలు భార్య అంటే పిల్లలంటే లెక్క ఉండదు ఉన్నారా తిన్నారా ఏం చేస్తుంది నా భార్య నా పిల్లలు ఎలాగున్నారు అనే ఆలోచన కూడా లేకుండా నేను బాగుంటే చాలు నేను సుఖంగా ఉంటే చాలు నేను హ్యాపీగా ఉన్నాను చాలు అన్నట్టుగా తన జీవితాన్ని కొనసాగించే ప్రతి ఒక్కడు కూడా నా దేవుని దృష్టిలో అతి కిరాతకుడైన చెడ్డవాళ్ళే వాళ్ళు అందుకే మంచివాళ్ళు ఎప్పుడూ కూడా తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తున్నాడు కానీ చెడ్డవాడు ఎప్పుడూ కూడా ఉన్నాస్తిని కూడా పీక్కుని తింటూ ఉంటారు కొంతమంది ఉన్నాస్తిని కూడా పీక్కుని తింటూ ఉంటారు ఏ కాదంటారు అలాంటి వాళ్ళు లేరంటారు పిల్లం అంటే పెట్టింపు ఉండదమ్మా అసలు వాళ్ళ ఇంకా వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళదే వాళ్ళ జీవితం వాళ్ళదే మేము బాగున్నావా లేదా మేము తిన్నావా లేదా అనేదే తప్ప పెళ్లి చేసుకున్నాను ఒక పిల్ల ఉంది ఇంట్లో నేను నలుగురు పిల్లలను కన్నానా పిల్లలు తిన్నారా ఉన్నారా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మేము తిన్నావా తాగేవా తిరిగి ఉన్నావా పడుకున్నావా తెల్లారిందా అని బ్రతికేటువంటి భర్తలు లేరంటారా పిల్లల్ని అయితే కనేస్తారు పిల్లం అయితే చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు పిల్లని పట్టించుకోడు ఏమే ఏమన్నా కొనమంటావా ఇంట్లో ఏమన్నా సరుకులు ఉన్నాయా ఏమన్నా అవసరం ఉందా పండగ వస్తూ ఉందా ఏమన్నా కొత్త వస్త్రాన్ని కొత్త చీరను ఏమన్నా కొనమంటావా పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఏం తిన్నారు వాళ్ళు ఏం తినడానికి ఆశపడుతున్నారు నాకు చెప్పు నేను తీసుకొస్తాను అనే మాట కూడా ఉండదు కానీ శుభ్రంగా తాగేస్తూ ఉంటాడు పడిపోతూ ఉంటాడు అసలు లెక్కే ఉండదు పట్టింపే ఉండదు కొంతమంది భర్తలకే పిల్లల మీద ఒక వ్యక్తి ఒక కుటుంబం నిన్ను నమ్మి ఆ కుటుంబంలో ప్రేమించిన వ్యక్తిని నీ చేతికి అప్పచెప్తుందంటే ఎంత నమ్మకం ఉండాలమ్మా జీవితాంతం నీ మీద ఎంత నమ్మకం ఉంటే ఒక ప్రేమించిన కుమార్తెని ప్రేమించిన కుమారుణ్ణి నీ చేతికి అప్పచెప్తారంటనా ఎంత నమ్మకం ఉండాలి ఎంత బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉండాలి
జీవితాంతం కూడా ఆ వ్యక్తితోనే ఉంటుంది అనే అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఒక తల్లైనా ఒక తండ్రి అయినా కన్నటువంటి ప్రేమించి పెంచినటువంటి ఆ కుమార్తెను ఒక వ్యక్తికి ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తి చేతులకు అప్పచెప్పడానికి ఇష్టపడతా ఉంటుంది. కానీ పెళ్ళి అయితే బాగానే చేసుకుంటాం, కొన్ని రోజులు బాగానే ఉంటాం, పెళ్ళం మీద ఎనలేని ప్రేమ, అడగకుండానే బిర్యానీ తినిపించేస్తాం అంటాడు, అడగకుండానే సినిమాకి వెళ్దాం అంటాడు, అడగకుండానే పార్కులు షికార్లు అంటూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు అయిపోతే పెళ్ళం ఉందా లేదా అన్న ఆలోచన కూడా ఉండదు, ఈడ హ్యాపీగా ఉంటే చాలు బ్రతికేస్తూ ఉంటారంట. పిల్లల్ని అయితే కంటారు, ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని బాగానే కంటారు, తొలిదినాల్లో నా కొడుకండి, నా పోలికలే, మా అమ్మాయి అండి, నా జుట్టే అని అంటాడు. కానీ ఒక్క రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత అదే ప్రేమించినటువంటి పిల్లల్ని ప్రక్కన పెట్టి వాడు బాగుంటే చాలు లేని బ్రతికేటువంటి ప్రతి ఒక్కడో కూడా నా దేవుని దృష్టిలో చెడ్డోళ్ళే, చెడ్డోళ్ళే, చెడ్డోళ్ళే. ఇక ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు. నేను అంటాను, పిల్లలు అంటే లెక్కలేనప్పుడు, పిల్లలంటే బాధ్యతారహితంగా బ్రతికేటువంటి వ్యక్తులు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఒంటరిగా ఉండిపోవాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ అవ్వవు. పిల్లలు అంటే చచ్చిపోయేంత వరకు కూడా చెయ్యి పట్టుకొని ఉండాలి, వాళ్ళ అవసరతలు తీర్చేవాడే భర్త అంటాను నేను. అది ఏ అవసరత అయినా సరే, చిన్న అవసరత అయినా పెద్ద అవసరత అయినా, కుటుంబ సంబంధమైనటువంటి అవసరతలైనా లేకపోతే వస్త్రాలకు సంబంధించినటువంటి అయినప్పటికీ కూడా భార్య యొక్క ప్రతి అవసరతని కూడా నేను తీర్చగలిగే సమర్థుణ్ణి అన్నవాడే పెళ్లి చేసుకోవాలి తప్ప, పెళ్ళి అయిన తర్వాత భార్యలు లెక్క ఉండదండి, పిల్లలు పట్టింపు ఉండదండి అనే వ్యక్తులు పెళ్ళిళ్ళు చేసుకోకండి. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఒంటరిగానే ఉండిపోవాలి, ఒంటిగానే ఉండిపోవాలి. అంతే తప్ప పెళ్లి చేసుకున్న కొండరాళ్ళకి మళ్ళీ పిల్లల్ని పక్కన ఎడేసి పిల్లల్ని పక్కన ఎడేసే వ్యక్తులు దేవుని దృష్టిలో చెడ్డోళ్ళే అంటారు, చెడ్డోళ్ళే. ఇంక అందులో సందేహం ఏమీ ఉండదు. కొంతమంది అంటారు లెక్క పట్టింపు ఏముండదు, శుభ్రంగా తాగేసి వచ్చేస్తా ఉంటాడు ఇంటికి, శుభ్రంగా నచ్చిన తినేస్తా ఉంటాడు, శుభ్రంగా నచ్చిన బ్రతుకులో వెళ్ళిపోతా ఉంటాడు. అయ్యో నా ఇంట్లో నా భార్య ఉందండి, ఆవిడ ఎలాగుందండి అనే ఆలోచన కూడా ఉండదు. అయ్యో నాకు అన్నటువంటి పిల్లలు ఉన్నారండి, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళ యొక్క బాధ్యత నేనే కదా చేపట్టాలి, వాళ్ళ యొక్క అవసరాలన్నీ కూడా నేనే కదా తీర్చాలి అనే ఆలోచన కూడా ఉండదు. తిన్నావా, తాగేవా, పడుకున్నావా, తెల్లారిందా అన్నటువంటి ప్రతి భర్త కూడా నా దేవుని దృష్టిలో చెడ్డవాడే, చెడ్డవాడే, చెడ్డవాడే. ఏ లేరంటారమ్మా, వాక్యం ఏం సెలవిస్తుంది తల్లి, వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? వాక్యం ఏటమ్మా, మా న్యాయ వ్యవస్థలు ఏం చెప్తే తెలుసా, ఒకవేళ ఏ కారణాన్ని బట్టైనా విడాకులు తీసుకున్నా సరే కన్నటువంటి పిల్లల్లో కట్టుకున్న భర్త భార్య యొక్క బాధ్యత వాడిదే. ఒక లోక సంబంధమైన న్యాయ వ్యవస్థ అంత బలమైనటువంటి విషయం తెలియజేస్తూ ఉంటే ఆ లోకం అంతరించిపోయినా సరే గతించినటువంటి వాక్యం ఇంకెంత గట్టిగా హెచ్చరిస్తుందంటారు ఈ విషయాన్ని బట్టి. విడాకులు అయిపోయినా సరే కట్టుకున్న దాని బాధ్యత నీదే, కన్నటువంటి పిల్లల బాధ్యత నీదే అని చెప్పి లోక సంబంధమైన న్యాయ వ్యవస్థలే అంత బలమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ధర్మశాస్త్రం పెళ్ళి అయిన తర్వాత భర్తగా ఉన్న నీకు ఇంకెంత బలమైన బాధ్యతనిచ్చిందో అర్థం చేసుకో. చేసుకోకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. పిల్లల్ని పట్టించుకోలేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పిల్లలంటే పట్టింపు లేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. వాళ్ళు ఒంటరిగానే ఉండిపోవాలి, ఒంటరిగానే ఉండిపోవాలి. అంతే తప్ప పెళ్ళి చేసుకుని కొన్నాళ్ళకి పిల్లని పక్కన పెట్టేసి పిల్లల్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఏం బతుకుతున్నారో తెలియకుండా, వాళ్ళు ఏం తింటున్నారో కూడా ఆలోచించకుండా, నా బతుకేదో నేను బతుకుతాను, నేను ఏదో నాయలే, నేను ఎలాగుంటే ఏంటిలే, నా బతుకునేది హ్యాపీగా సంతోషంగా నాకు నచ్చినట్టుగా జీవిస్తున్నాను కదా, వాళ్ళు ఏదైపోయినా పర్లేదులే అన్నట్టుగా ప్రతికి ఒక్కడు కూడా వైవాహిక జీవితానికి సరితూగే వ్యక్తి కాదు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, మంచి వాళ్ళు ఎప్పుడూ కూడా కన్నటువంటి బిడ్డల్ని ఆస్తిమంతులుగా మారుస్తారంట. ఆస్తిమంతులుగా మారుస్తాడనుందా లేకపోతే ఆస్తిని పాడు చేసేస్తాడనుందా? ఏమన్నది అక్కడ? ఆస్తికి కర్తలుగా జరిగిస్తాడు, ఉంచుతాడు అన్నది బైబిల్ గ్రంథంలో. కానీ కొంతమంది ఉంటారో, కొంతమంది కొన్ని కారణాలను బట్టి వ్యసనాలకు అలవాటు పడిపోతారు, త్రాగుడికి అలవాటు పడిపోతారు, చూతాలకు అలవాటు పడిపోతారు, కొన్ని రకాలైనటువంటి వ్యసనాలకు అన్నీ అలవాటు పడిపోయి ఇంటికైతే వస్తూ ఉంటాడు. కానీ ఏ రోజు కూడా నువ్వు తిన్నావా అన్న మాట కూడా ఉండదు భార్యని,
ఎప్పుడైనా సరే పిల్లలు ఏం చదువుతున్నారని చెప్పి అడిగేటువంటి మాట కూడా ఉండదు. ఎప్పుడైనా సరే ఎలాగున్నారు పిల్లలు, ఏమన్నా తిన్నారా, పడుకుని పోయారు అన్న మాట కూడా ఉండదు. వీడు తాగేస్తాడో పడుకుంటాడో పొద్దున పోతాడో మళ్ళీ మామూలే. పిల్లం పట్టి మొండదాడికి పనికి మళ్ళడికి కట్టుకున్నది మళ్ళీ ఈడే. ఆ పిల్లలకు అన్నది కూడా ఈ బుద్ధిహీనుడే. కానీ పిల్లల యొక్క బాధ్యతను మర్చిపోయి తాగేయడమే చాలు నాకు, తిరగడమే చాలు, నేను తాగేది శుభ్రంగా తాగేసానా పడుకున్నానా తెల్లారిందా ఇంకేం అవసరం లేదు అన్న ప్రతి ఒక్కడు కూడా నీ నా దృష్టిలో ఎంతో కొంత మంచోడు అనిపించుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం అతి కిరాతకుడే. చెడ్డోడాడు చెడ్డల్లే తాగేస్తూ ఉంటారండి. ఇంక ఇంటి బాధ్యతలు పట్టించుకోర్రు, ఇంటి అవసరాలు పట్టించుకోర్రు, పిల్లలు ఏం తింటారన్న ఆలోచన ఉండదు. అయ్యో నా భార్య ఉంది అక్కడ, నాకంటూ కుటుంబం ఉంది, నన్ను నమ్ముకున్న వ్యక్తి ఒంటరిగా ఇంట్లో ఉంది, నేను బేగా వెళ్ళకపోతే ఆవిడ ఏమన్నా ఆందోళన చెందుతుందేమో, నేను ఇంటిగా త్వరగా వెళ్ళకపోవటం వల్ల భయానికి గురైపోద్దేమో, నన్ను నమ్ముకునే కదా ఆ పరాయి వ్యక్తులు ఆ వ్యక్తిని నా చేతికి అప్పచెప్పారు, నా బట్టి కదా ఈరోజు ఇంత ధైర్యంగా నా భార్య ఉండగలుగుతుంది, అయ్యో ఇంటికి లేట్ అయిపోతుంది, ఇంటికి ఆలస్యం అయిపోతుంది, ఏమైపోతావుదో నా భార్య అన్న భయమే ఉండదు. ఫుల్గా తాగేసి వస్తాడు, పడిపోతాడు, మళ్ళీ పొద్దున మామూలు, మళ్ళీ పులు తాగేస్తాడు, మళ్ళీ పొద్దున పోలే పులైపోతాడు, పుల్లైనని చెప్పుని ఆ పుల్లు కాస్త తగ్గిపోయిన తర్వాత పిల్లైపోతావు అంటాడు. లెక్క ఉండదు. నాకు తెలిసిన ఒక పెద్ద అన్నాడమ్మ, ఎంత దారుణం అంటే ఆ పిల్లలు మంచోళ్ళు కాబట్టి కానీ ఇంకోళ్ళు అయితే ఆ నాన్న తల మీద ఏదైనా ఏ చంపిద్దరేమో, తాగుతానే ఉంటాడు ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు. ఆ వ్యక్తి చేసేటువంటి పని ఏంటి అంటే త్రాగడమే, మళ్ళీ నీసు లేకపోతే భోంచేయడు, ఆయన నాన్ వెజ్ కానీ లేకపోతే మళ్ళీ భోంచేయడు. పోనీ ఏమన్నా సంపాదించి పెట్టాడా పిల్లలకే భార్య కంటే అదీ లేదు, పోనేమన్నా సమకూర్చాడంటే అదీ లేదు, కానీ భార్య మాత్రం ఆ తినేటువంటి సమయం ఆసన్నమైన దానికి సమయానికి నచ్చిన కూర కానీ అక్కడ లేకపోతే పెద్ద రాద్ధాంతం చేసేస్తుంటాడు. ఎంత ఆస్తిమంతుడో, ఎంత సంపన్నమైనటువంటి కుటుంబమో, ఎంత ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తితో చాలా ఆస్తి ఉండేది, చాలా డబ్బు గడించాడు, తాగేసి 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 పిల్లలు లెక్కలేదు, భార్య లెక్కలేదు, నచ్చినట్టుగా జీవించేశాడు. ఇప్పుడు ఉన్న సొంత ఇల్లును కూడా అమ్ముకునే పరిస్థితి. అంటే కన్నటువంటి బిడ్డలో తండ్రి వల్ల ఏమైపోతున్నాడు, బిచ్చగళ్ళు అయిపోతున్నారు, దరిద్రులు అయిపోతున్నారు. కన్నటువంటి తండ్రి ఎప్పుడు కూడా బిడ్డలు ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనే బాధ్యతలో వెళ్ళాలి తప్ప పిల్లలు ఏవైపోయినా పర్లేదు, ఎలా బతికినా పర్లేదు, వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి, నేను హ్యాపీగా ఉన్నాను కదా అని చెప్పి బ్రతికే ప్రతి ఒక్కడు నా దృష్టిలోని నా దేవుని దృష్టిలోని నీచాతి నీచుడు. నీచుడాడు ఎవడనే సరే నీచుడే, తాగాల పొత్తులు లేచినా తాగాల, పోనీ ఏమన్నా సంపాదించి పెట్టావంటే అది లేదు. వాళ్ళ అత్తగారు తెచ్చినయే తాగుతూ ఉంటాడు. వాళ్ళ అత్తగారు ఆ పిల్లని ఆ కుమార్తెని ప్రేమించేదో నగలు వేస్తారు, ఆ నగలు కూడా వీడు తాగుడికి తాగట్టేట. నీకేం అధికారం ఉందయో నాకు తెలియగలుగుతాను. నీ తల్లిదండ్రులు ఏమన్నా సంపాదించారు అనుకోండి, ఆ ఆభరణాల మీద ఆ ఆస్తి మీద నీకు ఏదైనా అధికారం ఉందంటే దానికి అర్థం ఉంది. ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తులు నీకు పెళ్లి చేసినటువంటి పాపాన్ని బట్టి ఎంతో కొంత ఆస్తిని ముట్ట చెబితే, నా పిల్లతో పాటు కొంత బంగారాన్ని ముట్ట చెప్పితే, ఆ బంగారాన్ని సైతం తాకట్టు పెట్టేసి ఇష్టారాజ్యంగా బ్రతికేటువంటి ప్రతి భర్త కూడా వ్యర్థమైన వాడే అంటాను నేను. నీ తల్లిదండ్రులు సంపాదించింది ఏమన్నా చేసుకో, ఆవిడ ముక్కు మొఖం తెలియనాడు, వాళ్ళు పుట్టింటి నుంచి ఏదో డబ్బులు తెచ్చుకుంది, ఆ పుట్టింటి నుంచి ఏదో ఆభరణాలు నగలు తెచ్చుకుంది, ఆటలు కూడా తాకట్టేటమంటాడు, వాటలు కూడా అమ్మే నాకు ఏం చేస్తావో తెలీదు, నాకు మందు లేకపోతే మాత్రం ఎదురు చేసుకొని చచ్చిపోతానని చెప్పి పైగా భార్యను మళ్ళీ బెదిరించేటువంటి భర్తలు కొంతమంది. అలాంటి వాళ్ళ పిల్లలు ఆస్తికి కర్తలుగా మారరు కానీ భిక్షగాళ్ళుగా మారిపోతారు, భిక్షగాళ్ళుగా మారిపోతారమ్మా. పెళ్లి చేసుకున్నావంటే ఓ మాట నేను చెప్తున్నాను చూడండి, భార్య చచ్చిపోయేంత వరకు ఆమె యొక్క అవసరతలు తీర్చవలసిన పరిస్థితిలో ఉన్నాం. చచ్చిపోయేంత వరకు కూడా ఆవిడ బాగా పట్టించుకుని భార్య, పట్టించుకున్న భార్య మరొకటి మరొకటి ప్రక్కన పెట్టండి, పెళ్లి చేసుకున్న అనంతరం చేసుకున్నటువంటి నీ భార్య యొక్క బాధ్యత నీదే, ఆ భార్య మూలంగా కలిగినటువంటి బిడ్డల యొక్క బాధ్యత కూడా నీదే 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 నీదే.
ఇంకందులో సందేహమేమీ లేదు. కానీ భార్య అంటే మాకు విలువ లేదండి, పిల్లలంటే మాకు బాధ్యత లేదండి అని అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటాను. విలువ ఉండాలి, బాధ్యత ఉండాలి. కుటుంబ బాధ్యతల్ని తల మీద పెట్టుకోవడమే, కుటుంబ భారాలని మన మీద మోపుకోవడమే వివాహం అంటేనే. విలువ ఉందా అమ్మా? వివాహం అన్నిటికంటే ఘనమైనది అన్నాడు దేవుడు. అటు వివాహంలో కలిగినటువంటి ఆ భార్యని ఘనమైన రీతిలో చూడలేకపోతున్నావు అంటే నువ్వు బుద్ధిహీనుడివే. నువ్వు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, దేవుడిచ్చిన బహుమానాన్ని ఎంత శ్రేష్టమైన బహుమానంగా మనం ఎంచాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని పిల్లల్ని పట్టింపు ఉండదు కొంతమంది యదవులకి, అస్సలు లెక్క ఉండదు. పిల్లలు కనేస్తారు అంతే, ఇష్టం వచ్చినట్టు పిల్లలు కనేస్తారు. ఆడు సుఖం అంతా కూడా తీర్చేసుకుంటాడు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్లేదు. పోనేమన్నా ఆడపిల్లలు పుట్టారు అనుకోండి, మరింత జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క భారత సంస్కృతిని బట్టి అంటాను నేను. మగపిల్లలు పుట్టారు అనుకోండి, అది పెద్ద విషయం ఏం కాదు. మగవాడు ఎప్పటికైనా సరే కష్టపడవలసినవాడు కనుక వేరే విషయం. అంటే మగపిల్లలు పుడితే భర్త గారు తండ్రి గారు బాధ్యతారహితంగా బ్రతకాలి, బాధ్యతాహీనంగా ఉండాలి అని నేను అనట్లేదు. కానీ ఆడపిల్లలు ఉంటే మాత్రం మరింత బాధ్యతలో పెంచాలంటాను నేను, మరింత భారంగా ఆ జీవితాన్ని ముందు కొనసాగించాలంటాను. ఆడపిల్లలు ఉంటారు కొంతమందికి, ఆడపిల్లలు పుట్టేసిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి తండ్రి గారికి. అయ్యి బాబు ఆడపిల్లండి బాబు, మన భారత సంస్కృతిని బట్టి సంప్రదాయాలను బట్టి ఆడపిల్లను ఎప్పుడూ కూడా పరాయిలకు ఇస్తే వాళ్ళతో పాటుగా మళ్ళీ ఎంతో కొంత ధనాన్ని బంగారాన్ని ఆ సమకూర్చుకొని ఇవ్వాలండి బాబు అని జాగ్రత్తగా బ్రతకడు. ఆడపిల్లలు ఉంటారు జాగ్రత్త ఉండదు, రేపు పెళ్ళిళ్ళు చేయాలన్న ఆలోచన ఉండదు ఇక్కడికి. ఆడపిల్లలు ఉంటే మరింత జాగ్రత్త ఉండాలంటానమ్మ తల్లికైనా తండ్రికైనా. ఎందుకంటే మన భారత సంస్కృతిని బట్టి సాంప్రదాయాలను గౌరవించే వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఆడపిల్ల ఈ రోజు పరాయి వాడికి ఇస్తున్నామంటే ఆ కట్నకాలుకలనే ఉన్నాయి. ముందు ముందు రోజుల్లో వెళ్ళిపోతేనే అందరికంటే ముందుగా సంతోషించేవాడు నేనే. కట్నకాలుకలు ఉండకూడదు క్రైస్తత్వంలో, అస్సలు ఉండకూడదు ఈ కట్నాలు కానుకలని. దేవుడు ఏమన్నా నీకు ఎన్ని దగ్గర ఏమైనా కట్నం తీసుకున్నాడా కానుక తీసుకున్నాడా ఆయన రక్షణ ఇచ్చినప్పుడు? దేవుడు ఏమన్నా నీ తల్లి గర్భంలో పాడేసినందుకు వరే నీకు జీవాన్ని పోసింది నేనే గనుక నాకు కొంత ఇవ్వాలి అని ఏం అనలేదు ఆయన. కానీ క్రైస్తత్వంలో కూడా చాలా అనేక మంది కుటుంబాల్లో ఈ కట్న కానుకలు ఉంటా ఉన్నాయి. అది నేను అది దేవుడు సమ్మతించే విషయం అయితే కాదు, సమ్మతించే విషయం కాదు. ఫ్రీగా మనకు రక్షణ అనుగ్రహించబడింది ఎందుక, నువ్వు ఎవరినైనా సరే స్వీకరించాలన్నా భారీగా నువ్వు పొందుకోవాలన్నా సరే వాళ్ళు ఫ్రీగానే చేసుకోవాలి. అది ధర్మశాస్త్ర సంబంధమైన అనుభవం. నేను ఏ రోజు కూడా మా అత్తగారి దగ్గర నుంచి ఏది ఆశపడలేదు, మా నాన్నగారు కూడా మా అమ్మగారి దగ్గర నుంచి ఏది ఆశపడలేదు. చచ్చిపోయే వరకు కూడా మా అమ్మమ్మగారు అన్న మాట ఒకటే, బంగారం లాంటి అల్లుడండి. ఏ అంటే ఆశించేవాడు కాదు ఆయన, ఏది కోరుకోలేదు. పోనీ ఏమన్నా లేక కోరుకోలేదు అంటే అది కాదు, ఉండి కూడా కోరుకోలేదు. ఎప్పుడు ఆశపడలేదు ఆయన. నేను అంటున్నానమ్మా, తల్లిదండ్రులుగా మన బిడ్డలను ఎప్పుడూ కూడా ఆస్తులకి కర్తలుగానే ఉంచాలి తప్ప భిక్షగాళ్ళుగానే దరిద్రులుగా మార్చే స్థితిలో ఉండకూడదు తండ్రి అయినా తల్లి అయినా. ఒకవేళ ఆడపిల్లలు పుట్టారనుకో ఈ బాధ్యత మరింత పెరగాలంటాను. ఎందుకంటే కట్నాలు ఇవ్వాలి కదా, రేపు రోజున కట్నాలు ఇవ్వాలి. క్రైస్తత్వంలో కూడా ఈ దరిద్రం ఉంది, కట్నం అనే దరిద్రం ఏడుతుంది, తీసేయాల. ఈ సంఘ పరిచయంలో మాత్రం కట్నాలు ఘాట్లకి ఏ విధంగా కూడా నేను అనుమతిని ఇవ్వను. అలాంటి వాళ్ళు రావాలనే ప్రార్థన చేస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా. ఏమో ఆడల గురించి నేను పట్టించుకున్నా, కానీ మగవారికి ఉన్న మీరు మాత్రం ఎవరి దగ్గర కట్నాలు తీసుకోకుండారే. అన్నయ్యగా సేవకుడిగా మీ నుంచి కోరుకునేది అది, ఫ్రీగా చేసుకోండి. వాళ్ళు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా భిక్షగలైనా బలహీనులైనా సరే రూపాయి కట్నం కూడా ఆశించకుండా పెళ్లి చేసుకోండి, నేను చాలా సంతోషిస్తాను తమ్ముడు. ఆడపిల్లలు నాకు తెలియదు, ఎందుకంటే మగవాడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. వాళ్ళ యొక్క పెంపకాలు, వాళ్ళ యొక్క వాక్య అభ్యాసాలు, వాళ్ళ యొక్క వాక్య విధానాలు, ఆ సహవాసాలకు ఏ విధంగా ఉంటాయి మనం తెలుదాం. మన సహవాసంలో ఉన్న కుమారులకు మాత్రం చెప్తున్నాను, మీ తల్లి గారు ఒప్పుకోకపోయినా మీ తండ్రి గారు ఒప్పుకోకపోయినా పెళ్ళన్నా మానేయండి, కానీ కట్నం మాత్రం ఎవరి దగ్గర తీసుకోకండి. నాకు లేని అనుభవం మీలో చూడడానికి నేను ఇష్టపడలేదు. నా ఆత్మీయ తండ్రి గారికి లేని అనుభవం మన బిడ్డల్లో ఉండడానికి నేను ఇష్టపడట్లేదు. నన్ను కన్నటువంటి తండ్రిలో ఉన్నటువంటి అనుభవం లేని అనుభవం మీలో ఉండడానికి ఏ విధంగా కూడా నేను ఇష్టపడలేదు అంటాను. ఫ్రీగా చేసుకోండి. ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత జాగ్రత్త ఉండమ్మా ఆడపిల్ల అంటేనే. ఆడపిల్ల అంటే జాగ్రత్త ఉందా? ఆ ఆడపిల్ల బంగారాన్ని తాకడేస్తున్నాడు ఈ శనిగడు. ఆడపిల్లలంటే జాగ్రత్త ఉండాలి, బాధ్యత మరింత భారంగా ఉండాలి.
వయసు వచ్చిన పిల్లలు వస్తా పెరుగుతూ ఉన్నారు. వయసు పెరుగుతుంది వాళ్ళకి, వయసు వచ్చే సమయానికి వివాహ బంధాలని ఏర్పడవలసినటువంటి తండ్రిగా నేను ఉన్నాను కదా, ఆ బాధ్యతలు చేపట్టవలసిన వ్యక్తిగానే ఉన్నాను కనుక వయసులోకి వచ్చేస్తుంది నా పిల్ల, నా కూతురు వయసు వచ్చేస్తుంది అని చెప్పి బాధ్యతగా బ్రతకవలసిన తండ్రే లెక్క లేనట్టుగా బతుకుతూ ఉంటాడు. అస్సలు పట్టింపు ఉండదు ఆడపిల్లలంటే, కూతురులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళకి ఏం సంపాదించి పెట్టావంటే సమాధానం ఉండదు. కొంతమంది అయితే ఏం సంపాదించి పెట్టేయక్కర్లేదమ్మా, ఉన్నది అలా ఉంచితే చాలు భర్తలుగా తండ్రులుగాని. వాళ్ళు పుట్టిన నుంచి ఏదో తెచ్చుకుంటారు కదా, భారీగా ఖాళీగా అయితే రాదు, నువ్వు వద్దైనా సరే ఏదో ఒకటి తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకున్నది అలా ప్రశాంతంగా ఉంచు భర్తకి, అంతకంటే ఏమీ కూడా కోరట్లేదు. ఒక అత్తగారైనా ఒక భార్య గారైనా సరే వాటి మీద మనకు అధికారం పెత్తనం ఏంటమ్మా. ఆ తల్లిదండ్రుల కుమార్తెని ప్రేమించి ఎంతో కొంత నగను లేదంటే డబ్బును ఇచ్చారు, ఆ డబ్బులు కూడా పీకేస్తుంటారు ఇటు. ఏ నా కూతురుకున్న బంగారం ఏమైంది, మీ అమ్మ పెట్టింది కదా, ఆ తీ బయటికి, నేను తాకుండా ఉండలేను. బాధ్యత ఉండదు, పిల్లలంటే బాధ్యత ఉండదు, కుమార్తెలంటే బాధ్యత ఉండదు, కుటుంబం అంటే బాధ్యత ఉండదు. ఏదో రకంగా వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూనే బిడ్డలను కూడా ఎలా మార్చేస్తూ ఉంటారు, దరిద్రులుగా మార్చేస్తూ ఉంటారు. మనం బాగున్నా బాగోపోయినా, తిన్నా తినకపోయినా పిల్లలకు మాత్రం ఇలాంటి గతి రాకూడదని పెంచాలి, ఏ తల్లి అయినా తండ్రి అయినా. మనం తిన్నా తినకపోయినా మనలాంటి దరిద్రత మన పిల్లలు అనుభవించకూడదని చెప్పి జాగ్రత్తగా కుటుంబాన్ని నడిపించేవాడే భర్త అంటాను నేను. జాగ్రత్తగా నడిపించుకోవాలి ఉన్న దాంట్లోనే. కొంతమంది ఉంటారు ఉన్న దాంట్లోనే పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో, ఉన్న దాంట్లోనే పెద్ద పెద్ద ఆస్తులు ఏం గడించింది ఏముండదు, పెద్ద పెద్ద కోట్లు సంపాదించింది ఏముండదు, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాత సంపాదించిన వ్యక్తులు కూడా కాదు, చిన్న చిన్న కుటుంబాలే. ఆ పిల్లల్ని ఆ భార్యని ఎంత బాగా చూసుకుంటారో, ఆ ఉన్న 10 రూపాయలే చక్కగా ఖర్చు పెడుతుంటారు పిల్లల కోసం, అడగకుండా ఏం తీసుకురానా అమ్మ, పెళ్లి చేసుకున్నా ఈరోజు వరకు ఏం అడగలేదు, ఏం కావాలి నీకు అని చెప్పి అడిగిన ఆ అనుభవం ఉండదు. కొంతమంది భర్తల్లో అనుభవం ఉండదు, వెళ్ళారంటారా లోకంలో పేకాట్లాడేసి మందు తాగేసి జూదాల్లో ఆడేసి వ్యసనాలకి బానిసైపోయి ఆస్తుల్ని సైతం తగలబెట్టేటువంటి తండ్రులు లేరంటారా. నేను వాక్యం సెలవిస్తా ఉంది, నీ బిడ్డలకి ఇంకా ఆస్తిని సమకూర్చి తప్ప ఆస్తిని తగలబెట్టద్దు. ఆడుతూ ఉంటాడు, పేకాడేస్తూ ఉంటాడు, నెమ్మది నెమ్మదిగా ఆస్తి అంతా గుల్ల చేసేస్తూ ఉంటాడు, తాగేస్తూ ఉంటాడు, ఉంది కదా అని చెప్పి కూర్చొని తాగేస్తూ ఉంటాడు. అయ్యో రేపు రోజున నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక నీడన్నా ఉండాలి కదా, వాళ్ళకంటూ ఎంతో కొంత నేను సంపాదించి పెట్టాలి కదా అనే ఆలోచన ఉండదు. అంతే, తాగేవా పడుకున్నావా తెల్లారిందా. వాళ్ళందరూ కూడా నా దేవుని దృష్టిలో చెడ్డోళ్ళే, మంచోళ్ళు కాదు. నీ దృష్టిలో మంచోళ్ళేమో ఏదో చిన్న మంచి పని చేసేవని, లేకపోతే కొంచెం జాలి మనసు ఉందని, మా ఆయన మంచిదండి, మా అబ్బాయి మంచిదండి, మా కుమారుడు మంచుడని వానొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నీ చాతి నీచులు. వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత బాధ్యత లేకుండా బ్రతికే ప్రతి భర్త కూడా, ప్రతి తండ్రి కూడా చెడ్డవాడే, చెడ్డవాడే. సందేహం లేదు, సందేహం లేదు. పిల్లలు జాగ్రత్త పడుకోవాలి, పిల్లల యొక్క యోగక్షేమాలు చూసుకుంటేనే రేపు రోజున పిల్లలకి ఎంతో కొంత సమకూర్చగలిగేలా ఉండాలమ్మా, సంపాదించి పెట్టగలిగేలా ఉండాలి తల్లిగా అయినా తండ్రిగా అయినా అని. అంతే కదా, అంతేకైనా ఉంద కదా అని తాగేసి, ఉంద కదా అని తాకట్లు పెట్టేసి, ఉంద కదా అని చెప్పి ఇచ్చిన వస్తువులను కూడా బ్యాంకుల్లోనే అక్కడ ఎక్కడ పాడేసి, అమ్మయ్య మన బతుక హాయిగా బతికెత్తనాలే అని అనుకుని పిల్లలు రేపు ఏమైపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం దరిద్రమైన అనుభవం అది, దరిద్రమైన అనుభవం అది. సందేహం లేదు. చూడు, పిల్లల గురించి కూడా ఆలోచించంటాను నేను. నీ గురించి ఎలా ఆలోచించుకుంటున్నావో, నీ స్నేహితుల గురించి ఎలా ఆలోచించుకుంటున్నావో, నీ కుటుంబాల గురించి ఎలా ఆలోచించుకుంటున్నావో, నీ బంధువుల కోసం ఎలా ఆలోచించుకుంటున్నావో, కన్నటువంటి పిల్లలో నీ వారే కదా, కట్టుకున్నటువంటి భార్య నీ భార్యే కదా, మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. కొంతమంది ఉంటారు ఎంత సహాయం చేసేటువంటి గుణమో వాళ్ళకి, ఇంకా ఉన్నదంతా కూడా ఎవరన్నా అడిగారు అనుకోండి కాదనుకోండి ఇచ్చేస్తూ ఉంటారంట. మరి రేపు పిల్లలు ఏమైపోతారయ్యా, కట్టుకున్న భార్య ఏమైపోతాడో దానికి సమాధానం ఉండదు. ఉంది కదా, వాళ్ళు అడిగారు కదా కాదనుకుండా, అమ్మ సహాయం చేయడం తప్పు అని అనట్లేదు. ఎవరైనా సరే చేయి చాపారంటే, ఆ చేయి చాపారంటే వెంటనే నిండారుగా చేతుల్లో గుప్పుల్లో ఉంచడం తప్పు అని అనట్లేదు. కానీ కొన్ని కొన్నిసార్లు అజ్ఞానంతో కూడినటువంటి సహాయం వల్ల చిక్కులు తెచ్చిపెట్టుకున్న దానివైపోతాం.
వెనకాల పిల్లల గురించి కూడా ఆలోచించాలి. అందుకే బైబిల్లో కూడా మాట ఉంటుంది, అధిక నీతిమంతుడు అయి ఉండకము. దానికి అర్థాలు, ఆ పలు అర్థాలు ఉన్నాయి, అవసరం ఉన్నప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాను. పిల్లల గురించి ఆలోచించరు. అదిగో ఎవరో వచ్చారంటే చుట్టం చూపు మీద, ఇదిగో 10,000 కావాలి నువ్వే చూడాలంటాడు, అదిగో ఆ పిల్లల కోసం మొన్న ఆ బట్టల కోసం పక్కనటం కదా తీసేయంటాడు బీరువాళ్ళ నుంచి. మరి పిల్లలు ఏం కట్టుకుంటారయ్యా? ఆ పిల్లలకు కూడా సరదాలు ఉంటాయి కదా, ఆ పిల్లలు కూడా నేను పండక్కి పుట్టినరోజుకి కొత్త బట్టలు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కదా, తీసిచ్చమంటున్నావు. మంచి అనుభవమే, మంచితనమే, కాదని అంటలేదు. నీ పిల్లల గురించి, కట్టుకున్న భార్య గురించి కూడా ఆలోచిస్తూ ఎవరికైనా సహాయం చేయి కొన్ని విషయాల్లో, కొన్ని కొన్ని సమయాల్లో. ఇక దేవుడు ప్రేరేపించినప్పుడు ఇంకా ఆలోచన కూడా అవసరం లేదంటాను. కానీ కన్నటువంటి బిడ్డల యొక్క, భార్య యొక్క బాధ్యత మాత్రం మనకు ఉందని చెప్పి తండ్రిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటాను. రీసెంట్గా పేరైతే నేను చెప్పకూడదు, ఒక కుటుంబంలోకి వచ్చారు. చాలా విషాదకరమైనటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో. పేర్లు అయితే నేను చెప్పకూడదు, కానీ అవసరత ఇప్పుడు ప్రేరేపించబడ్డాను కాబట్టి ఆ విషయం తెలియజేస్తున్నాను. చాలా మంచి కుటుంబం, చాలా మంచి కుటుంబం. ఈవిడ్ని మరొక వ్యక్తికి పెళ్లి చేశారు. ఎందుకు చేశారంటే, వాళ్ళు చెప్తున్న నాకు తెలిసింది, చాలా ఆస్తిపరులు అంట. ఆ మగవాడు, ఆ పరాయి వ్యక్తి చాలా ఆస్తిమంతుడు, బోల్డ్ అంత గడించారు. అందు కారణాన్ని బట్టి ఈ కుమార్తెని ఆ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. చాలా మంచుడైన, ఒక సిగరెట్ అలవాట్లేదు, ఒక తాగుడు అలవాట్లేదు, ఓ ప్యాకెట్ జోదాలు అలవాటు లేవు, ఏమీ లేవు. అంత ఆస్తిమంతుడు కూడా ఈ రోజున కొన్ని కొన్ని సమయంలో దరిద్రతను అనుభవిస్తున్నాడంట. ఆయన దరిద్రత అనుభవిస్తున్నాడు, కొట్టుకున్న భార్య దరిద్రత అనిపిస్తుంది, కన్నటువంటి పాపానికి పిల్లలు కూడా దరిద్రత అనిపిస్తూ ఉన్నాడు. ఎందువల్లమ్మా ఆయన తాగడంటున్నాం, తిరగడంటున్నాం, వ్యభిచార సంబంధమైనటువంటి ఆ అలవాట్లు లేవంటున్నాం, ఏ విధమైన వ్యసనాలు జోదాలు అంతకన్నా లేవంటున్నాం, మరి ఎందు కారణాన్ని బట్టి అంత ఆస్తిమంతులు కూడా దరిద్రత అనిపించుకుంటున్నామండి అనే మాట ఏ కారణాన్ని బట్టి అనవలసి వచ్చిందమ్మా అని అంటే, ఆ తల్లిగారు చెప్పిన మాట ఏంటి తెలుసా? వచ్చిన ప్రతి ఒక్కడికే కాదనకుండా ఇచ్చేస్తా ఉంటాడండి ఆయన. అది ఎవరైనా సరే, అది ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎంతవరకు నిజం అనేది ఆలోచించాడంట. వచ్చిన ప్రతి ఒక్కడికే కాదనకుండా ఇచ్చేస్తాడంట. ఆస్తి అంతా కొల్ల చేసేసుకున్నాడు. వాస్తవానికి ఎదుటి వ్యక్తి వచ్చి నేను అవసరత అడుగుతున్నాడంటే ఎంతవరకు నిజమని కూడా పరిశీలించవలసిన అవసరం ఉందంటాను నేను. వాడు అడిగేశాడని చెప్పి వాడు అడిగినంత మాత్రాన్ని అడిగింది అంతట్టుగా ఇచ్చేస్తే కొన్ని కొన్నిసార్లు మోసగించబడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అంత ఆస్తిమంతుడు, బోల్డ్, ఆస్తి గడించాడు, ఏమీ లేదు ఈరోజు దరిద్రత అనిపిస్తున్నామండి అని చెప్పి ఏడ్చింది ఆవిడ. ఇక్కడ తాగుతాడండి అంటే, లేదండి, వ్యసనాలు లేవండి, దురలవాట్లు లేవండి, ఏ విధమైనటువంటి జోదాలు అలాంటివి ఏమి లేవండి. ఏ అంటే అండి, మంచితనం ఎక్కువైపోయిందండి. చాలా ఆశ్చర్యం వేసింది, చాలా బాధ అనిపించింది. నిజంగా వాస్తవానికి చాలా మంచోడైనా, నలుగురు సహాయం చేయాలన్న వ్యక్తే, కానీ పిల్లల కోసం కూడా ఆలోచించలేదు, కట్టుకున్న భార్య కోసం కూడా ఆలోచించలేదు, ఆస్తి ఆస్తి అంతా గుల్ల చేసి పాడేస్తున్నాడంటే ఇబ్బంది పడిపోతుంది భార్య. ఏమండి, చాలా బాగుంది కుటుంబం, మీకు చెప్తే నమ్ముతే నమ్ముతారు, నమ్మకపోతే నమ్మలేదు. కొన్ని కొన్నిసార్లు దరిద్రత అనిపించామండి, తిండి లేని రోజులు కూడా అనిపిస్తున్నాం ఈ రోజున. ఏ అంటారు, అజ్ఞానం, బుద్ధిహీనత. పిల్లలు ఉన్నారు, భార్య ఉంది అనే ఆలోచన కూడా లేకుండా బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అడిగారు కాబట్టి ఇచ్చేయాలి, కాబట్టి ఇచ్చేయాలి అని తేలిపోతున్నాయి. ఉన్నాయి కాబట్టి ఇస్తున్నావయ్యా. ఈ రోజున నీ దగ్గర లేనప్పుడు తీసుకున్న వ్యక్తి ఒక్కడ కనపడ్డావు. ఈ రోజున నువ్వు ఉన్నావు కదా అని చెప్పి ఏ అవసరం వచ్చినా సరే నీ దగ్గరికి అందరూ వస్తున్నారు. నీ దగ్గర నుంచి అనేక మంది మేలులు పొందుకుంటున్నారు, అనేక మంది నీ చేతుల మీదుగా సహాయాన్ని పొందుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకో, నీ పరిస్థితి బాగుంది కనుక అనేక మంది వచ్చి నాకు ఎంతో కొంత సహాయం చేయి అంటున్నావు. సంతోషమే చేస్తున్నావు కాదనట్లేదు, కానీ రేపు రోజున నువ్వు కానీ మూలపడితే, రేపు రోజున కానీ నువ్వు దరిద్రత అనిపిస్తే, నీ దగ్గర నుంచి సహాయాన్ని, నీ దగ్గర నుంచి మేలు పొందుకున్న వ్యక్తి ఒక్కడ కనబడ్డ, గుర్తుపెట్టుకో. నేను ఎన్నో చూసి 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 వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. ఎవరైతే నీ మూలంగా లబ్ధి పొందుకున్నాడో, ఎవరైతే నీ మూలంగా ప్రయోజనాలను పొందుకున్నాడో, ఎవరైతే నీ మూలంగా అనేకమైన మేలులు పొందుకున్నారో, అదే వ్యక్తి నీ దీనస్థుతిని చూసి పారిపోతాడే తప్ప, అయ్యో ఆ రోజు నాకు సహాయం చేశాడే అని చెప్పి వచ్చి ఆదరించే వ్యక్తి ఒక్కడు ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఉన్నాయి కదా అని సహాయం చేసేస్తున్నావు, కానీ రేపు రోజున నీకు లేకపోతే నీ దగ్గర కనబడేవాడు ఒక్కడు ఉండడు.
స్నేహితులకి సహాయం చేయడం తప్పు అని అనట్లేదమ్మా, లేమిగల్ల వారికి సహాయం చేయడం తప్పు అని అనట్లేదు. ఎవరన్నా బలహీనమైన దరిద్రతను అనుభవిస్తున్నారా, వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయడం తప్పు అని అనట్లేదు. కానీ కొన్ని కొన్నిసార్లు అధికమైన సహాయాలు కూడా నీకు నష్టాన్ని తెచ్చిపెడతా అంటాను. అందులో నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో, ఎవరి కోసం ఆలోచించక్కర్లేదే నువ్వు. కానీ నీకంటూ భార్య ఉంది కదా, నీకంటూ పిల్లలు ఉన్నారు కదా, రేపు అందరికీ సహాయం చేసుకుంటూ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళని అందరికీ కూడా అడిగిందంతా కూడా ఇచ్చేసుకుంటా పోతే రేపు రోజున నీ పిల్లలు ఏమైపోతారో, నా భార్య ఏమైపోద్ది అనే ఆలోచన కూడా లేకుండా జరిగించే వ్యక్తి అయితే కొంచెం ఆలోచించాలని చెప్తున్నాను. అంతే నేను ఆలోచించాలి. ఎంత మంచి కుటుంబమో, ఎంత గుణవతైన భార్య దొరికిందో వ్యక్తికి, గుణవత ఆవిడి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. నష్టం అనిపిస్తుంది అంటే నా భర్త గారి దగ్గరికి ఎవరో చెరిగినా సరే కాదనకుండా ఇచ్చేస్తాడండి నా భర్త. ఇవ్వడం తప్పు కాదు, కానీ నిజంగా అవసరత నిజమైందంటారా, వచ్చినోడు నిజంగా అవసరత కొరకే వచ్చాడంటారా, వచ్చినోడు నిజంగా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవించడాన్ని బట్టే నీ సహాయాన్ని కోవడానికి వచ్చాడా, లేకపోతే కొన్ని కొన్ని సహాయాల్లో చెప్పిన మాట అబద్ధం చెప్పుతూ మోసాన్ని జరిగిస్తూ కూడా కొంతమంది నీ దగ్గర నుంచి మేలు పొందుకోవచ్చు. కాదంటారా, వచ్చిన నాకు అవసరం ఉందండి, నాకు అప్పు ఉందండి, గిప్పు ఉందండి అని చెప్పి అడుగుతుంటే ఇచ్చేస్తున్నావు, వాస్తవం నిజంగా అప్పు అయ్యిందట, నిజంగా అవతరుల వల్ల ఏదైనా నష్టం వచ్చిందంటారా, నిజంగా వీడు అడుగుతున్నటువంటి డబ్బులు నిజమైన కారణాన్ని బట్టి అంటారా, లేకపోతే నిన్ను నన్ను మోసగిస్తూ ఏదో ఒక మభ్యపరిచే మాటలు పలికి ఆ డబ్బులు వేరే రకంగా ఉపయోగించినాడు అనుకోండి, ఇచ్చిన వాళ్ళదే తప్పు అంటాను నేను. పాపం చేసేవాడు కాదు పాపి, పాపం చేసేవాడికి సహకరించేవాడు కూడా పాపే. పాపం చేసేవాడు పాపాత్ముడు కాదు, పాపానికి సహకరించే వ్యక్తి కూడా పాపాత్ముడే. అటు అడిగాడు, వచ్చి ఒక 100 రూపాయలు అడిగాడు, ఏ అంటే ఇంట్లో ఏం సామాన్లు లేవు, కూర వండుకోవడానికి ఏమీ లేవు, కొన్ని కాయగూరలు పట్టుకెళ్దామని చెప్పి వచ్చాడు. వెంటనే అయ్యో అదేం ఉందరని చెప్పి 100 రూపాయలు ఇచ్చో, కానీ ఆ 100 రూపాయలు పట్టుకెళ్ళిన వ్యక్తి తాగేసి రోడ్డు మీద పడిపోయాడు అనుకోండి, తాగుబోతులకి సహకరించిన వ్యక్తి నువ్వే అవుతావు. నిజంగా ఆయన అడిగినటువంటి అవసరత నిజమైంది అనుకోండి, ఆయన నిజంగా డబ్బులు ఏ కారణాన్ని బట్టి అడిగాడో ఆ కారణం నిజంగా ఉన్నది ఉన్నట్టుగానే ఆయన అడిగాడు అనుకోండి, నువ్వు ఇచ్చావంటో దానికి అర్థం లేదు, కానీ చెప్పిన కారణం ఏమో మరొకటి, చేసే పని మాత్రం ఆ డబ్బులతో మరొక పని జరిగేస్తున్నట్టయితే ఆ వ్యక్తి చేసేటువంటి పాపంలో నీ చేతులు ఉంచినట్టే ఉంచినట్టే. నువ్వేం తాగక్కర్లేదు, తాగేవాడికి డబ్బులు ఎత్తున్నావు చూడు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి తాగాడు అనుకో, నువ్వు తాగిపోతాడు సమానం దేవుని దృష్టిలో. ఆలోచన చేయాలమ్మ, ఎప్పుడన్నా వాడు 1000 అడిగాడు, వాళ్ళు 100 అడిగాడు అని అడిగానంటారు, అయిపోబో అయిపోబో అని ఇచ్చేయడం తప్పు కాదు, కానీ కొన్ని కొన్నిసార్లు ఆలోచించాలి. కొన్ని కొన్నిసార్లు అబద్ధ కారణాలు కూడా చెప్తారు కొంతమంది. చెప్పిందేమో భార్యకి ఒంట్లో బాగలేదు అంటాడు, 20,000 ఎంత పట్టుకెళ్తాడు, ఎక్కడున్నాడు అంటే ప్యాకడు క్లబ్లో కూర్చుంటాడు, అది పాపంలో చేతులు కలపడం అంటాను నేను. ఆలోచించాలి, ఇదిగో భార్య సలహా తీసుకో, పిల్లలు ఉన్నారు కదా ఏంటి పరిస్థితుని ఒక 4 మాటలు మాట్లాడి జరిగించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, పాపం చేసేవాడు మాత్రమే పాపాత్ముడు కాదు, తాగేవాడు మాత్రమే తాగుబోతాడు కాదు, త్రాగుబోతాడికి డబ్బుల మూలంగా సహకరించే వ్యక్తి కూడా తాగుబోతాడే. పాపాత్ముడికి సహకరించేటువంటి వ్యక్తి కూడా పాపాత్ముడే. డబ్బులు అడిగారు నిశ్చేతనం, వాళ్ళు ఇంతకీ ఏం చేస్తారని ఎప్పుడన్నా చూసావా వెళ్ళి వెనక్కెళ్ళి, వాళ్ళు 200 అడిగాడండి, 300 అడిగాడండి, కూరగాయలు లేవనడండి, గ్యాస్ లేదనడండి, నూనె లేదనడండి, అందుకే 500 ఇచ్చేసానండి, ఆ 500 పట్టుకెళ్ళిపోయి నూనె కొంటే పర్లేదు, ఆ 500 పట్టుకెళ్ళిపోయి కూరగాయలు నిజంగా కొని ఆ కుటుంబానికి తీసుకుని వెళ్తే తప్పులేదు, కానీ ఆ 500తో త్రాగడానికి నువ్వు అవకాశం ఇచ్చిన వ్యక్తి అయితే మహాఘోర పాపాన్ని మొట్ట చెప్పుకున్న వ్యక్తి అయిపోతావు. నేను అందుకే ఫస్ట్లో ఆ అనుభవాలు అంతగా ఉండే కాదు, కానీ దేవుళ్ళు బలపడిన తర్వాత, సేవకుడిగా నిన్ను నిలబడిన తర్వాత, ఎవరైనా ముక్కు మొహం తెలియని వాళ్ళు అంటే క్రైస్తవ సంబంధమైనటువంటి వ్యక్తులను ఉద్దేశించిన మాట్లాడట్లేదు, కానీ ఎవరైనా టెంట్లు వేసే వాళ్ళు వచ్చినా, ఎవరన్నా ఎలక్ట్రీషియన్ పనిచేసే వాళ్ళు వచ్చినా, ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదన్నా ఇక్కడ బాగు చేయడానికి వచ్చాడు అనుకోండి, ఆ బాగు చేసి వెళ్ళిపోయేటువంటి సమయంలో డబ్బులు అడుగుతారు కదా, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు అంటాను, బాసు ఏమనుకోకేలా అంటున్నానని, నువ్వు కష్టపడి దానికి డబ్బులు ఇస్తున్నాను కానీ ఈ దేవుడు డబ్బులు, ఒకవేళ వీటిని ఇష్టానుసారంగా కానీ ఉపయోగించావనుకో లెక్క నేను చెప్పాలి, తాగుతే తాగు, తింటే తినుగు, ఏదన్నా చేసుకో, కానీ నీ డబ్బులు తెచ్చాయి, ఈ డబ్బులతో మాత్రం ఏం చేయకే అని చెప్పిచ్చేవాడిని నేను. ఇప్పుడు కదా ఇస్తుంటాను నేను,
ఇప్పటికీ అదే ఇస్తూ ఉంటాను. రాయసిగడు ఏదన్నా ఒక ఎప్పుడన్నా ఏదో పని చేసాడు అనుకోండి, ఒరే ఒరే మళ్ళీ చెప్తున్నావు రే, ఆ 1000 రూపాయలు దేవుడు ఎవరే, ఒకవేళ ఈ డబ్బులు కానీ తాగుడు కోసం బీర్ల కోసం వచ్చి పెడతావు నాయన, నాకు వచ్చేస్తే ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమ అంతా కూడా జాగ్రత్త, ఇంటికి వెళ్ళి మీ ఆవిడకి ఇచ్చే, పిల్లలకి ఏమన్నా కొట్టు కొనుక్కుని పట్టుకెళ్ళు, తినడానికి ఏమన్నా పట్టుకెళ్ళు, తప్పులేదు కానీ ఈ డబ్బులు కానీ నీ యొక్క వ్యసనాల కొరకు విక్రయించినట్టయితే ఉపయోగించినట్టయితే నేను తప్పు చేస్తున్నాను అయిపోతాను రాయసు జాగ్రత్త అని చెప్పి ఇచ్చేవాడిని. అంతేగాని వాళ్ళు కష్టపడ్డారండి, వాళ్ళ అవసరత వచ్చారండి, అడిగినంత ఇచ్చేయడం కదా మా నిజంగా అవసరత నిజమేనా, వాళ్ళు చెప్పుతున్నటువంటి కారణం నిజమేనా అని అడగాలంటాను, అడగాలంటాను. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి వచ్చిన దగ్గరికి, మామిడికి అసలు బాగాలేదు, మామిడి గారు నడుము అంతా కూడా వంగిపోయింది, నేను అన్నం వండుకోలేకపోతున్నాను, కూర వండుకోలేకపోతున్నాను, హాస్పిటల్లో పెట్టమన్నారు, డాక్టర్ గారు 8000 ఇమ్మన్నారంటే అయిపోయి అని చెప్పేసి దాచుకున్న డబ్బులను ఇచ్చేసాను. అలా బయటికి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం ఆ వైన్ షాప్ బయట పడిపోయి ఉన్నాడు, బొర్రాలో ఫిలమెంట్ టప్ అని రాలిపోయింది. అమ్మ బాబోయ్, నేను ఎవరి చేతిలోనే మోసపోను అనుకునే ఉండ్రా, నీ చేతిలో మోసపోయింది. మరొకసారి వచ్చేదని అడిగాడు అనుకోండి, 100 రూపాయలు కూడా అని అడిగి, ఏదన్నా పాడు చేసుకోవచ్చు కానీ నమ్మకాన్ని పాడు చేసుకోకూడదు. నమ్మకం కోల్పోయామనుకోండి మళ్ళీ జీవితంలో మనిషి తిరిగి నమ్మడం, మనిషి యొక్క నైజం అది. నమ్మి ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంచాడా, ఆ నమ్మకాన్ని కానీ పాడు చేసుకున్నావా, తిరిగి ఏదన్నా సంపాదించగలం, ఏదన్నా పొందుకోగలం, కానీ ఆ నమ్మకాన్ని మాత్రం మళ్ళీ తిరిగి పొందుకోగలం. నమ్మకాలను పాడు చేసుకోకండి. ఒక భర్తగా భార్య మీద నమ్మకం ఉంచిందా, కుటుంబాల మీద నమ్మకం ఉంచుతున్నాయా, భార్య భర్త మీద నమ్మకం ఉంచిందా, ఆ నమ్మకానికి అనుగుణంగా మసులుకో. నమ్మకాన్ని పాడు చేసుకున్నావు అనుకో, రేపు రోజును మారినా సరే నమ్మకపోవచ్చేమో, నమ్మకపోవచ్చేమో. లేఖనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మంచివాడు తన బిడ్డలకి ఆస్తికర్తలుగానే చేస్తాడు తప్ప భిక్షగత్తులుగా బీదలుగా మార్చడు. లేరమ్మాలంటే తల్లిళ్ళు తల్లిళ్ళని, మా పుట్టింట్లో మా అమ్మగారు అడిగారని చెప్పి ఇలా ఆయన గారిని అడగదావు, ఇలా ఆయన గారు ఒక పర్మిషన్ అడగదు, ఏమండి మా అమ్మగారికి ఇలా అవసరం వచ్చిందంటండి, మరి ఇవ్వమంటారా, బీరువాలో ఉన్న 10,000 కట్ట అని అడగదు. భర్త గారు ఎక్కడికో పని మీద వెళ్ళిపోతాడు, ఆడకుండా తీసిచ్చేది అంతే. ఈవిడ గారు కష్టం అన్నట్టు కానీ, వీళ్ళ అమ్మగారు కదా, వీళ్ళ అమ్మగారి కంటే ఇంకెవరో కూడా ఎక్కువ కాదు. పెళ్ళి అయిన తర్వాత అమ్మ నాన్న తర్వాతే ఎవరన్నా అనుకుంటారేమో, కానీ పెళ్ళి అయిన తర్వాత భర్త తర్వాత అమ్మైన నాయనైనా బాగా గుర్తుపెట్టుకోండి. అసలు వాళ్ళతో మాటలు చాలా తక్కువ ఉండాలంట, నేనైతే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. నీ జీవితం బాగుండాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే క్రైస్తవురాలిగా మరింత దేవుడికి దగ్గర ఉండాలి తప్ప తల్లిదండ్రులకి కొన్ని కొన్ని విషయాలు దూరంగా ఉండడం చాలామంది. కొంతమంది పనికి మళ్ళీ సలహాదారులు ఇస్తూ ఉంటారు, అందులో దేవుణ్ణి ఎరగని వ్యక్తులు మరింత దూరంగా ఉండాలి. వాళ్ళు బాగుపరిచే మాటలు అసలు అంటారు కదా, కాబట్టి నిజమే చెప్తున్నాను నేను. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోవడం కారణం ఎవరో తెలుసా, తల్లిదండ్రులే. ఆడపిల్లల జీవితాల్లో లేదంటే వాళ్ళ వివాహ సంబంధాలు లేదంటే వివాహ జీవితాలు వైవాహిక జీవితాల్లో నాశనం అయిపోవడం కారణం ఎవరు తెలుసా, ఆవిడ తల్లిదండ్రులే. తల్లిదండ్రులే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునకు సొల్లేస్తనే ఉంటుంది, అన్నం వండేవా కూర వండేవా ఏం చెప్ నీకు ఎందుకు పెళ్ళి అయిపోయింది, వాళ్ళ మొగుడితో పిల్లలతో ఏదో జరుగుతుంది జరిపించుకుంటుంది, నీకు ఎందుకమ్మా అలా బురదనేస్తా. అల్లటోళ్ళతో దూరంగా ఉన్న తర్వాత కుటుంబాలు బాగుపడతాయి అంటాను నేనైతే. దేవుడికి దగ్గరగా ఉండండి, కొంతమందికి దూరంగా ఉండండి, జీవితాలు బాగుపడతాయి. లేదు మేము అలాగే ఏడుస్తూ ఉంటారా, ఎప్పటికీ బాగుపడుతుంది జీవితం. నిజం చెప్తున్నాను, తన పిల్లల్ని ఎప్పుడూ కూడా ఆస్తులు కర్తలుగానే మనం చూడాలి తప్ప భిక్షగాలిగా బిచ్చగాలిగా మనం మార్చే వ్యక్తులుగా అయితే వ్యర్థమైనటువంటి తండ్రి ధర్మం, వ్యర్థమైనటువంటి తల్లి ధర్మం అంటాను. మంచి వాళ్ళు ఎప్పుడూ కూడా, నీతిమంతులు ఎప్పుడూ కూడా, యథార్థవంతులు ఎప్పుడూ కూడా కన్నటువంటి బిడ్డల యొక్క బాధ్యతలు యోగక్షేమాలు చూస్తారు తప్ప యోగక్షేమాలు పట్టించకుండా, బాధ్యతలను చేపట్టకుండా, బాధ్యతలు మరిచిపోయి ప్రతి ఒక్కడూ కూడా నా దేవుని దృష్టిలో అవినీతి పరుడే, చెడ్డవాడే. మంచివాళ్ళుగా బతకాల తెలియజేసుకున్నామంటే ఇంక భార్య పిల్లల తర్వాత ఎవరైనా వాళ్ళు ఏ అవసరం అయినా సరే తీర్చగలగాలి. అప్పుడు కొండ మీద కూతునేది తీసుకురమ్మంది కదా భార్య, ఏదో చిన్న చిన్న కుటుంబ సంబంధమైన అవసరాలు అడుగుతుంది. తాగడానికి ఏమో 200 వస్తాయి ఇడికి,
100 రూపాయలు పెట్టుకుని నూనె ప్యాకెట్ తేలాడు. ఎక్కడి నుంచి వస్తాయి? రోజు నూనె ప్యాకెట్ అంటేనే అంటాడు. 200 రూపాయలు మంది హెత్తాడు. 100 రూపాయలు సిగరెట్లు కాల్చేస్తాడు. 10 రూపాయలు టమాటాలు తినక డబ్బులు లేవంటాడు. వాళ్ళందరూ బాధ్యత లేని తల్లిదండ్రులే. బాధ్యతగా ఉండాలమ్మా, బాధ్యతగా ఉండాలి. ఒక మాట మాత్రం సేవకుడికి నేను చెప్పగలిగే విషయం ఏంటో తెలుసా? తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం మన పిల్లలకి ఆస్తుల్ని సంపాదించినా సంపాదించకపోయినా పర్లేదు, కానీ మంచి పేరు మాత్రం సంపాదించి పెట్టాలి ఆస్తిగా. అర్థమైందా? తల్లిదండ్రుల గురించి చచ్చిపోయినా సరే పిల్లలకి మనం చెప్పుకోవాలండి, ఇదిగో ఈరోజు ఇంట్లో ఉంటున్నామంటే మహానుభావుడు రా బాబు, ఆయన సంపాదించి పెట్టాడు ఇల్లు, ఆయన కానీ కష్టపడకపోయి ఉండుంటే, ఆయన కానీ సంపాదించక పెట్టకపోయి ఉండుంటే ఈ ఇల్లు కూడా ఉండకపోతుండ్రా బాబు అని చెప్పి మన పిల్లలు కన్నటువంటి తల్లిని తండ్రిని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప, తాగుబోతాడు రా బాబు మీ నాన్న, ఆడు తాగుడుతో పాటుకి ఇల్లు కొంప లేకుండా చేసి పాడేశాడు రా ఏడిసిందంటే భార్య అయినా పిల్లలైనా నువ్వు అష్ట దరిద్రుడు. నువ్వు ఒక పిల్లలుగా ఒక భార్యగా తండ్రిగా ఉన్న నిన్ను బ్రతికినా బ్రతికి లేకపోయినా సరే, ఒరే మీ బాబు పుణ్యం అంటారా ఇలాంటి గొప్ప ఇల్లు మనం పొందుకున్నాం, ఈరోజు నేడుందంటే మీ నాన్న పుణ్యంరా బాబు అని అనేట్టుగా ఉండాలి తప్ప, ఒరే మీ బాబు ఏం సంపాదించి పెట్టలేదురా, ఉన్న ఇల్లును కూడా ఆ పాడు చేసి పాడేసాడు రా దరిద్రుడు అని కానీ అనిపించుకున్నామంటే దానంత దరిద్రమైన జీవితం ఇంకేం లేదు. చచ్చిపోయిన తర్వాత కూడా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని తిడతనామంటే ఆడు ఎంత దరిద్రుడు పెద్దగా పట్టించుకోకలేదు. చచ్చిన తర్వాత అయినా సరే ఆడు ఎంత చెడ్డోడని ఎంత కొంచెం మంచి మాట్లాడుకునేట్టుగా ఉండాలి తప్ప, చచ్చిన తర్వాత కూడా తాగి 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 ఈరోజు మాకు కొంప లేకుండా చేసేసాడరా మీ నాన్న, తాగి 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 ఆ మంగళసూత్రం కూడా లేదురా బాబు అమ్మేసాడరా మీ బాబు అన్న మాట అనిపించుకున్నావంటే అంతకంటే దరిద్రమైన బతుకు ఇంకోటి లేదు. అలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళకి సూటి కారో సూటి కారల్లా అంటలేవమ్మా. చాలామంది తల్లిదండ్రులు తండ్రి చచ్చిపోవడంకో ఒరే దరిద్రుడు రా బాబు, పోతా పోయాడుకున్నారే ఆ కొంపను కూడా పట్టి పెట్టరు బాబు, పోతా పోయాడుకున్నారే మా నాన్న సంపాదించి పెట్టినటువంటి ఆ వస్తువును కూడా అమ్మేశాడు రా బాబు, ఈరోజు ఎక్కడికన్నా వెళ్దామన్నా ఏమీ లేకుండా అయిపోయిందిరా మీ బాబురా, మీ బాబు చేసిన పని రా బాబు అని అంటున్నారంటే అంతకంటే ఇంకా బాధ ఇంకేముందమ్మా. పిల్లలగా తండ్రిని జ్ఞాపకం చేసుకుని మా నాన్నగారు సంపాదించారండి ఇల్లు, మా తల్లిగారి కష్టార్జితం అండి, మా తల్లి బట్టి ఎలా ఉన్నామండి, మా తాతను బట్టి ఎలా ఉన్నామండి అని అనేట్టుగా ఉండాలి తప్ప, కొంప కూడా లేకుండా చేసేసాడురా బాబుడి, ఆస్తి కూడా లేకుండా తాగేసాడురా బాబు అని అన్నాడంటే నీకు భార్య అయినా పిల్లలన్నా లెక్కే లేదు, లెక్కే లేదు. అజ్ఞానం అంటాను నేను, అజ్ఞానవంతుల్లారా నా యొద్దకు రండయ్యా మీ జ్ఞానాన్ని బోధిస్తానంటాడు సొలొమోను. నిజం, ఆస్తులు సంపాదించకపోయినా అమ్మా మంచి సంపాదించాలంటానమ్మా, నేను మంచి పెద్ద ఆస్తి అంటాను. ఈరోజున నిన్న ఏ మాట అయితే అంటున్నారో అదే మాట నీ పిల్లలను కూడా అన్నారంటే అది వ్యర్థమైన బతికే. మీ అమ్మ అలాంటిదిరా, మీ బాబు అలాంటివాడురా, నువ్వు అలాంటివాడివే అయ్యావురా అని అనిపించుకున్నావు అనుకో, మనం మంచి సంపాదించుకున్నట్ట తల్లిదండ్రులను చెడు సంపాదించుకున్నట్ట చెప్పండి? మంచి సంపాదించుకోలేదు. ఒరే మీ బాబు ఎలాగైతే నలుగురికి సహాయం చేసేవాడో సేమ్ అయ్యే లక్షణాలు వచ్చేసారా బాబు, బలెటోడురా మీ నాన్న బాపించాడురా అని అనిపించుకోవాలి. ఒరే మీ బాబు క్వార్టర్ తాగేవాడురా, నువ్వు పుల్లేహేతనా బాబోయ్ అని అన్నారు, ఇంకా అంతకంటే దరిద్రం లేదు. ఇంకా మీ బాబే పెద్ద తాగుబోతుడు అనుకునే వాళ్ళు, నువ్వు అంతకంటే పెద్ద తాగుబోతుడు అయిపోయారా బాబు అని అనిపించుకున్నావు అనుకో, తల్లిదండ్రులకు ఆస్తులు కాదు, చెడ్డనే మనం ఆస్తికి అందించినట్టు దానికి లెక్క. మంచి సంపాదించుకోవాలి, అంతేగాని చెడన సంపాదించుకునే జీవితాలు వ్యర్థం అంటానమ్మా నేనైతే, వ్యర్థమనే అంటాను నేనైతే, వ్యర్థమే. తల్లిదండ్రులకి ఒక సలహా ఇస్తున్నాను చూడండి, సలహా ఇవ్వడానికి సరిపోను వైశ్రిత్య, కానీ సావకుడిగా మాత్రం నాకు అధికారం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు కన్నటువంటి పిల్లల్లో ఏదైనా లోటును గమనిస్తున్నావు అనుకో, నీలో ఉన్న పనికిమాలి బుద్ధే నీ పిల్లలకు కూడా వచ్చిందని గ్రహించావు అనుకో, వెంటనే వాళ్ళని హెచ్చరించు, వెంటనే వాళ్ళకి అద్దించు. ఒరే బాబు నాలో ఉన్న లోటు నీలోనే కనబడుతుందిరా, ఎక్కడ పోతారా, ఎక్కడికి బాబు, నా వేసుకుని వచ్చినట్టున్నారా బాబు నాయన, నువ్వు అలా ఉండకూడదురా, నేను చాలా అసూయపడ్డరాల్ని, నీకు కూడా అదే వచ్చేసిందే,
నేను ఎలాగైతే ఎవరన్నా బాగుంటే అసూయ పడుతూ ఉంటానో, నువ్వు కూడా ఆన్లీలు బాగుంటే అసూయ పడుతున్నావు ఏంటి? అది మంచిది కదమ్మా, అది మంచి లక్షణం కదమ్మా. నా బట్టి నేను చాలాసార్లు బాధపడుతూ ఉంటాను లోటులో నుంచి బయట రాలేక. నువ్వు మాత్రం అలా ఉండకూడదని చెప్పగలిగే తండ్రిగా ఉండాలి. ఒకవేళ నీలో అసహ్యమైన అలవాటే, అసహ్యమైన లక్షణమే నీ పిల్లల్లో చూస్తున్నావా? పీసినేస్తాను, ఒరే నేను చాలా పీసినేసేవాడుగా బతకండిరా, మీరు అలా ఉండకూడదు రే, నలుగురు దీవెనకరంగా బతకండిరా, ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకండి, కానీ పీసినాసుల్లో బతుకుతావేట్రా అని హెచ్చరించాలి. ఆ మా అమ్మాయి నా పోలికలు వేసుకుని వచ్చింది, నేను నిమ్మకాయ కూడా కట్ చేయను, మా అమ్మాయి దోసకాయ మొక్క కూడా బయట పడింది అంట, అంత బిజినెస్. నేనైతే పక్కింటోడు చెట్టు మీద రెండు మామిడికాయలు కోసేవాడిని, మా అమ్మాయి అండి 100 కాయలు తెచ్చేస్తుంది. ఐసైపోతుంటారు కొంతమంది తల్లిదండ్రులు, ఆ కాయ నీదా చెట్టు నీదా, ఈ దొంగతనంగా ఒక కాయ తెచ్చి గుణం ఇవిడిది, ఈ పిల్లలకి ఇంకో 10 కాయలు తెచ్చేటువంటి లక్షణం వచ్చింది. అప్పుడు తల్లిగా తండ్రిగా నువ్వు ఏం చేయాలి? ఒరే మంచి బుద్ధి కాదురా, నన్ను తిట్టుకున్నారు, నిన్ను తిట్టుకుంటారా బుద్ధిహీనుడా, అలాంటి అలవాటు మంచిది కాదు, దొంగతనాలు ఏ చేయకు అని చెప్పదా? మా పిల్లాడే నేను 1 కాయ తెస్తే మా పిల్లాడు 10 కాయలు తెచ్చి చూసావా అంటది. వాళ్ళు ఏమనలే, ఒక చెడ్డ బుద్ధి, చెడ్డ అలవాటు, దరిద్రమైన అనుభవం నీ పిల్లల్లో నువ్వు గ్రహించగలిగితే, నీలో ఉన్నదే మరి ప్రాముఖ్యంగా వాళ్ళలో నువ్వు చూడగలిగే స్థితిలో ఉంటే హెచ్చరించు. ఒరే మంచిది కాదు, అది అనుభవం మంచిది కాదు, అసూయ మంచిది కాదు, గర్వం మంచిది కాదు, పొగరదోవుతనం మంచిది కాదు, అవిధేయత మంచిది కాదు. నాలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, నీలో అయ్యే మెంటల్ లక్షణాలు ఉన్నాయి, బయటకు వచ్చాయి అని హెచ్చరాలి తప్ప, నా పూలకేనండి మా అమ్మాయి, మా కొడుకు అంత కూడా నోట్లోంచే వచ్చేసాడండి. ఇంకే నోట్లోంచి వచ్చాడా లేకపోతే ముక్కుల్లో నుంచి నవరంధ్రాల్లోంచి వచ్చాడా? నా నోట్లు అమ్మా, పిల్లలు మన నోట్లోంచి రాకపోతే ఎవరి నోట్లోంచి వస్తాడే? మా పోలికి లేనండి అని ఓ ఐసైపోతుంటారు కొంతమంది తెలియదండి. నీ పోలికలే వస్తాయమ్మా, నువ్వు అన్నావు కదా. పిల్లల్లో అలాంటి లక్షణం ఉందనుకోండమ్మా, ఖచ్చితంగా హెచ్చరించవలసిన అవసరత ఉంది. ఆస్తుల కంటే కూడా మంచిని సంపాదించుకోవడం ఎలా అని చెప్పి నేర్పండి పిల్లలకి. ఆస్తులు ఈరోజు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సంపాదించినటువంటి మంచి మాత్రం మనిషి చచ్చిపోయినా సరే మిగిలిపోయే ఉంటుంది. గట్టిగా చప్పళ్ళు కొడుతూ దేని మహింపడుతు ఈరోజు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆస్తి, కాలక్రమేణా మన ఒక అజాగ్రత్తలు బట్టి, మన ఒక వ్యసనాలను బట్టి గొల్లైపోవచ్చేమో, కానీ నువ్వు సంపాదించిన మంచి పేరు మాత్రం మనిషి చచ్చిపోయినా సరే బ్రతికే ఉంటుంది అంటాను నేను. మంచిని సంపాదించండి, నలుగురి దగ్గర మంచి సంపాదించుకోండి, పిల్లలకి అదే నేర్పండి. ఆస్తులేం సంపాదించుకోలేకపోయాం కానీ రే మంచి అయితే సంపాదించి పెట్టావరా, నీతి అయితే సంపాదించి పెట్టావరా, ఎవరిది కూడా అన్యాయంగా మేము ఆశించే వ్యక్తులం కదరా, నువ్వు కూడా అలా ఉండాలని ఆశపడుతున్నావు రే. ఈరోజు మా గురించి చెప్పుకొని ఎలాగైతే నలుగురు దేవుని మహింపరుస్తున్నారో, నీ బ్రతుకులు కూడా అలాగే ఉండాలి నాయన అని చెప్పు తప్ప, ఈరోజు నీలో ఉన్న దరిద్రమైన లక్షణం పిల్లల్లో చూసినప్పటికీ కూడా చూడనట్టుగా పట్టింపు లేని వ్యక్తిగా ఉంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకో, చాలా ఆలోచించవలసిన విషయం, చాలా ఆలోచించవలసిన విషయం. నా గురించి నేను చిన్న సాక్ష్యం చెప్పుకుని ముగించేసుకుంటాను చూడండి, ప్రేరేపణ ఉందగానికి చెప్తున్నాను. దైవజనుల యొక్క కుమారుల గురించి మనందరికీ తెలిసిందే, దారి తప్పిపోయి తిరిగారు, దారి తప్పారు. ఒక సంసోన్ ఎలాగైతే దారి తప్పిపోయాడో, ఒక సొలోమోన్ ఎలాగైతే దారి తప్పిపోయాడో, తప్పిపోయినటువంటి కుమారులు ఎలాగైతే దారి తప్పిపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నారో, అట్టి రీతిలోనే మన దైవజనుల యొక్క ఇద్దరు కుమారులు కూడా దారి తప్పు లేకపోతే అజ్ఞానంతో కూడినటువంటి జీవితాన్ని బట్టు, అశ్రద్ధను బట్టు, తల్లిదండ్రుల యొక్క మాటకి విధేయత చూపలేనటువంటి కారణాన్ని బట్టు వాళ్ళ జీవితాలు మాత్రం ఒకనొక సమయానికి నష్టాన్నే తెచ్చిపెట్టే అంటాను. ఎవరైనా సరే, అది మా కుటుంబమైనా, మా నాన్నగారైనా, మా అమ్మగారైనా సరే, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. దాపరకాలు ఏమి ఉండవు, దాచిపెట్టాలు ఏమి ఉండవు. పెద్ద మామయ్య దారి తప్పే నడిచాడు, దైవజనులుగా చాలా బాధపడేవారు, సేవకులు చాలా బాధపడేవారు, సేవకురాలు చాలా బాధపడేవారు. ఒరే పెద్ద, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఈరోజు నీ జీవితం పాడు చేసుకున్నావయ్యా అని చెప్పి చాలా ఏడ్చేవారైన. చిన్నమావి జీవితం బాగుందన్న సమయానికి మరి ఏ కారణాలు బట్టో ఆ వ్యక్తిని బట్టి కూడా ఆత్మీయ తండ్రి గారు చాలా వేదన భరించాడైన, వేదన పడ్డాడు. నా పెద్ద కుమారుడి జీవితం ఎలా అయిపోయింది, నా చిన్న కుమారుడైనా సరే నా చేతికి అందుతాడు అనుకున్నాను, నా చిన్న కుమారుడైనా సరే నా మాటకు విధేయుడిగా ఉంటాడని అనుకున్నాను, కానీ ఒకనొక సమయంలో నా ఆశలన్నిటిని కూడా భంగపరిచేశాడు. నేను కాదు వద్దు అన్నదాన్నే పట్టుకుని వేలాడాడు అని చెప్పి చాలా బాధపడ్డేవాడు, చాలా ఏడ్చారు. వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళు చేసినట్టు తప్పేంటో వాళ్ళు గ్రహించారమ్మా, నేను చూశాను.
నేను చూశాను. నేను ఎంతో కొంత ఆ పరిపక్వత పొందుకున్నానని అన్న కానీ అవగాహన ఉంది అప్పటికి, మంచి చెల్లు గ్రహించగలిగే వయసులోనే ఉన్నాను. వాళ్ళు నష్టపోయారు ఇద్దరు కూడా. వాళ్ళు నష్టపోవడం గల కారణాలు కూడా వాళ్ళు గ్రహించుకున్నారు. పెద్ద మామయ్య కావచ్చు, చిన్న మామయ్య కావచ్చు, గ్రహించుకున్నారు. చాలాసార్లు నా బంధువులే, నా స్నేహితులు కాదు, నా సొంత బంధువులే, నా రక్త సంబంధికులే అనేక సార్లు నా యొక్క దరిద్రమైన జీవితాన్ని చూసి మా మీద వేసుకొచ్చాడు, పెద్ద మాయదే వేసుకొచ్చాడు, ఎక్కడ పోతే అన్నీ అలా మా వేలే వేసుకొచ్చేసాడు అని చెప్పి మా సొంత బంధువులు నా యొక్క అవిధేయమైనటువంటి కార్యకలాపాలను బట్టి, నా దరిద్రమైన లక్షణాలు బట్టి మా వేళ అంటూ ఉండేవారంట. మరి వాళ్ళకి వాళ్ళ చెవులో ఎలా పడేదో పడేది ఆ మాట, ఎలా వెళ్ళేదో, ఎవరు చేరదీసేవారో, లేకపోతే వీళ్ళ చెవులోనే డైరెక్ట్గా ఆ మాటలు పడిపోయో మనకు తెలియదు, కానీ బాధపడేవారంట. మా అమ్మగారు చెప్పేవారు, ఒరే నువ్వు నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ యొక్క వ్యసనాలను బట్టి, నీ యొక్క తిరుగుడును బట్టి, నీ యొక్క వెచ్చల విడితనాన్ని బట్టి, నీ యొక్క ఇష్టారాజ్యంతో కూడినటువంటి జీవితాన్ని బట్టి మీ మాయలు బాధపడుతున్నారు రా, నీ దగ్గర అల్లాపోతున్నారు అంతే, ఏడుతున్నారు రే, ఇద్దరు మాయలు ఏడుతున్నారు, అమ్మా మా జీవితాలు ఎలాగైపోయినా నాశనం అయిపోయినాయి, ఈడన్నా బాగుంటాడు అనుకుంటే ఈడు కూడా మాకులాగే తయారవుతున్నాడు ఏటమ్మా అని ఏడుతున్నారా అని మా అమ్మగారు చెప్పేవారు నా దగ్గర. నేను లెక్క చేసేవాడిని కాదు, తెలియని వయసు కదా, 10వ తరగతి వరకు బాగానే బ్రతికాను. 10th class దాటిన తర్వాత ఇంటర్ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్షిప్లు అన్నీ కూడా తారుమారు చేసినాయి. తర్వాత కొన్ని కారణాలు బట్టి నేను ఎవరినో కూడా అండనకు సరిపోను. స్నేహితులను బట్టి ఇలాగైపోయాను, వాళ్ళు బట్టి ఇలా అయిపోవడం అనడం కరెక్ట్ కాదు. మనలో ఉండాల, మనం సరిగ్గా ఉంటే ఎవరిని అనుకోవలసిన అవసరం లేదు. తలరాత బాగోలేదు, టైం బాగోలేదు, వ్యసనాలకేని దుష్ట సంబంధమైన సాంగత్యానికి నేను అలవాటు పడిపోయాను. నా తల్లిగారు అనేవారు, తల్లిగారు రే మా ఆయలు బాధపడుతున్నారా, ఈరోజు నువ్వు బాగుంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ నువ్వు బాగోకపోతే మాత్రం అందరూ వాళ్ళని ఎత్తి చూపుతున్నారా, నీ మాయి పోలికలు వచ్చి నీ మాయల్లో తేరేవు, మాయల్లో తేరేవారు ఏడుతున్నారా అంటే నేను ఏ రోజు పట్టించుకోలేదు. కానీ ఒకనొక సమయంలో నమ్మంటే నమ్మకపోండి, మా అమ్మగారు కూడా ఎప్పుడు చెప్పలేనట్టుంది ఈ మాట. నేను మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కాలు మీద చెయ్యేసి ఒరే అని ఏడ్చాడు. ఒరే ఏదో ఊహించుకున్నాను రా, ఏదో అయిపోతాను అనుకున్నాను రా, ఒరే నేను ఎలాగైతే ఆ ముసల్లోని ఏడిపించానో మీ అమ్మని మా నాన్నని వల్ల బట్టి మళ్ళీ ఏడుతున్నారు రా, మా అలా అవ్వకరా నీ కాలు పట్టుకుంటాను అన్నాడు మా పెద్ద మామయ్య. మాల మాత్రం అవ్వకరా, నేను ఎన్నాను రే, నేను ఎన్నాను రే నీ గురించి, చాలా హెచ్చరికగా బతుకుతున్నామంట, చాలా దుష్ట సాంగత్యంతో ముందుకెళ్తున్నామంట బాబు, నేను ముసల్లో నేడిపించాను బాబు, ఈ రోజున రే అన్యం పుణ్యం తెలియని మీ తల్లి ఏడుతుందిరా, అది మంచిది కాదు, మాకులా మాత్రం తయారవ్వకే కాళ్ళు పట్టుకున్నాడు మా మామయ్య. కాళ్ళు పట్టుకుని బతిమలాడు. మా చిన్న మామయ్య కూడా అన్నాడు అదే మాట ఒకనొక సమయంలో, ఒరే ఏట్రా డిప్పుగా ఎవరు ఏదో అయిపోతాం అనుకున్నాను రా, బాగా చదివేసి డాక్టర్ అయిపోతాను, ఇల్లు కట్టించేతాను మా అన్న, ఇలాగైపోయేట్రా, ఒరే మొహం ఎత్తుకోలేకపోతున్నాను రా అని చిన్నమ్మాయి ఏడ్చేవాడు. నిజమైన మంచితనం ఆ వ్యక్తుల్లో కనబడిందమ్మా. వాళ్ళ పాడైపోయారు కదా, ఇంకెవరు ఎలా ఉంటారు అనుకోలేదు. నేను పడిన బాధ, నేను తెచ్చిపెట్టిన అవమానం నా వెనకల వాళ్ళల్లో తెచ్చిపెట్టకూడదని చెప్పి జాగ్రత్తలు, సూచనలు, హెచ్చరికలు ఇచ్చేవారు వాళ్ళ మంచోళ్ళల్లో. వాళ్ళు జీవితాన్ని పాడు చేసుకున్నారు కానీ మంచి అనుభవాలు ఉన్నాయి వాళ్ళలో, మంచి మనస్తత్వం. కాలు పట్టుకున్నాడు మా పెద్దమామి, ఒరే మేనమామలే వచ్చి మేనమామలే వచ్చి అంటుంటే మేమే బాధపడలేదురా, కానీ మీ అమ్మ ఏడుతుందంటరా, మీ అమ్మ ఏడిచేస్తుందంటే హే, నేను మొన్న వెళ్ళిన తర్వాత కొల్లని ఏడిచేసింది ఏ అమ్మ అంటే, చూడన్నయ్య ఈడు కూడా లాగైతే ఏరయ్యాడు అని ఏడిసిందిరా, అలా బాధ పెట్టగనా అని కాలు పట్టుకున్నాడు మామయ్య. ఒక తండ్రిలో, ఒక తల్లిలో, కుటుంబ పెద్దల్లో ఉండవలసిన లక్షణం ఇదే అమ్మా. ఏదన్నా చెడు కనబడుతుందా పిల్లల్లో, ఏదైనా దరిద్రమైన లక్షణం అనుభవం మనలో ఉండవలసిందే పిల్లల్లో కూడా సంక్రమించుకుందా, అయ్యో ఈరోజు నా అలవాటు నా పిల్లలకు వచ్చేస్తున్నాయి,
నా యొక్క బుద్ధి నా పిల్లల్లో నేను చూడగలుగుతానని గ్రహించిన తల్లిది పెద్దవైతే హెచ్చరించాలి. నాన్న నాకులా మాత్రం చెడ్డ పేరు తెచ్చుకోకే, నాకులా మాత్రం ఆళ్ళతో నీళ్ళతో అనిపించుకోకే, అది మంచి అనుభవం కాదు, అది మంచి అలవాటు కాదు. నాలో ఉన్న బుద్ధి అందరి విషయంలో నాకే కావాలో నలుగురికి నేను అందరికీ చెప్పాలి, అదొక దరిద్రమైన బుద్ధి. నీలో కూడా వచ్చేసిందేట బుద్ధి, నేను అనుకోలేదే బాబు, నాలో ఉన్న బుద్ధి ఏంటి నాకు తెలుసు, నేను అందరి విషయంలో ఆలకీలకి చెప్పక చెప్పేటువంటి వ్యక్తిత్వం. ఈరోజు నీలో కూడా అదే వచ్చేసిందే బాబు, అందరి విషయాలు కావాలి, అందరి విషయాలు కావాలని చెప్పి నలుగురికి చెప్పేదాల్లా మారిపోయేటే అని చెప్పాలమ్మ తల్లిగా చెప్పాల. నా మావిలో నాశనం అయిపోతూ ఒక వ్యక్తిని బ్రతికించారంటాను నేను. అలా మాటలను మార్చే చాలా విషయాలు, చచ్చిపోతూ నన్ను బ్రతికించినాయి ఆ మాటలు. ఇదే గదిలో మావయ్య ఇంకా ఆఖరి రోజులు పెద్ద మావయ్య ఇంకా ఆఖరి గడియల్లో, ఒరే బాబు అమ్మని ఏడిపించకే అనేది చచ్చిపోయాడు ఆయన. మేము ఏడిపించాంరే ముసలాల్ని ఏడిపించాం, ఆ పాపం ఈరోజు అనిపిస్తున్నారా? ఆ ఇద్దరు ముసలాల్ని ఏడిపించారా మేము? ఆ పాపం ఆ శాపం అనిపిస్తున్నారా? మీ అమ్మని అలా ఏడిపించుకోరే, చాలా మంచిదరే మీ అమ్మ అన్నాడు పెద్దమ్మ. ఇక్కడ ఇదే గదిలో లేటుగా పుట్టారమ్మ దైవజనులకు, పిల్లలు తెలుసో తెలియదే మీకు, 20-30 సంవత్సరాలు పుట్టారంట. అందుకే ఆలకిలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఏజ్ డిఫరెన్స్. అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు. లేటుగా పుట్టిన వాళ్ళకి మరింత ప్రేమ ఉంటుందంట పిల్లల మీద. అంత ప్రేమించిన పిల్లలు ఇద్దరు కూడా దారి తప్పిపోతే ఏడిచాడు వ్యక్తి. నా తండ్రి ఏడిపించినట్టుగా నీ తల్లిని ఏడిపించక నాయన అని చెప్పి కాళ్ళు కొట్టుకుని బ్రతిమలాడు మా పెద్దమామయ్య. అది నిజమైన మంచితనం అమ్మ, అది నిజమైన మంచితనం. అంతేకాని మనలో ఉన్న దరిద్రమైన అనుభవాలు, మనలో ఉన్న లక్షణాలే, మనలో ఉన్న గుణాలే పిల్లల్లో వస్తున్నప్పుడు కూడా చూసి చూన్నట్టుగా వదిలేసావనుకో, నువ్వు తల్లివి తండ్రి అని మాత్రం దేవుడి దృష్టిలో అనిపించుకో. నిజమైన తండ్రి అయితే, నిజమైన తల్లి బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి అయితే, నీ బిడ్డల యొక్క యోగ క్షేమాలతో పాటుగా వాళ్ళు ఐశ్వర్యవంతులుగా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని బ్రతకాలంటే నా పిల్లలు, నాలాంటి దరిద్రం, నాలాంటి దీనత్వం, నా యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు పిల్లలు చూడకూడదు, మహానుభావుల్లో బతకాలి, దర్జాగా బతకాలి నా పిల్లలు అన్నట్టుగా కష్టపడేటువంటి తండ్రిగా తల్లిగా ఉండాలి. తప్ప పిల్లలంటే పట్టింపు లేకుండా, కట్టుకున్న భార్య అంటే పట్టింపు లేకుండా, నేను తాగితే చాలు, నేను తింటే చాలు, ఎవరు ఎలాగైతే నాకు ఏట్లే అనుకుంటే మాత్రం దేవుడి దృష్టిలో నువ్వు చాలా నీచుడివి. అంటే పిల్లల్ని సోమరబోతులుగా చేసేయండి అని అనట్లేదమ్మా, కానీ వాళ్ళ రెక్కలు ఆడించేంత వరకైనా సరే, వాళ్ళ ఒక జీవితంలో కట్టబడేంత వరకైనా సరే, వాళ్ళ యొక్క యోగక్షేమాలు ఒక జాగ్రత్తలు మాత్రం కన్న తల్లి తండ్రిదే అంటున్నారు. పట్టింపు ఉండకపోతే చాలా కష్టం, తాగేసి రోడ్డు మీద పడిపోతే పడిపోయా, ఇంట్లో పట్టించుకుని పడిపో, పిల్లల్ని పట్టించుకోకుండా రోడ్డు మీద పడిపోతే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ నా తండ్రి నా ప్రభువా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములై